ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। बाह्यानां ज्योतिषां सर्वकरणानुग्राहकाणां प्रत्यस्तमये अन्तःकरणद्वारेण हृदि अन्तर्ज्योतिःपुरुष आत्मा अनुग्राहकः करणानामित्युक्तम्। यदापि बाह्यकरणानुग्राहकाणाम् आदित्यादिज्योतिषां सद्भावः तदापि आदित्यादिज्योतिषां परार्थत्वात् कार्यकरणसङ्घातस्य अचैतन्ये स्वार्थानुपपत्तेः स्वार्थज्योतिष आत्मनः अनुग्रहाभावे अयं कार्यकरणसङ्घातो न व्यवहाराय कल्पते आत्मज्योतिरनुग्रहेणैव हि सर्वदा सर्वः संव्यवहारः। हि बिकास् అంటే ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ దేహేంద్రియ సంఘాతము ఎటువంటి వ్యవహారమును చేయలేదు. ఇక్కడ ఆ వ్యవహారాన్ని మంత్రం ఏమని చెప్పిందంటే ఆస్తే కర్మ కురుతే పల్యయతే విపల్యేతి అని చెప్పింది. అదే వ్యవహారం. కాబట్టి ఆత్మజ్యోతి లోపల ఉండేటువంటి జ్యోతి ఒకటి ఉన్నది, దాని అనుగ్రహము చేతనే సర్వకాలముల యందు సర్వ విధములైన వ్యవహారము సంపన్నమగుచున్నది. ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహం లేకపోతే ఏ వ్యవహారము సంభవమయ్యేది కాదు. యతేతద్హృదయం మనశ్చైతత్సంజ్ఞానం ఇతి ఇత్యాది శ్రుత్యంతరాత్. ఇదే విషయాన్ని మరొక శృతి కూడా నిర్దేశిస్తూ ఉన్నది. సో రూఢిపరుస్తోంది, మరొక శృతి కూడా గట్టి చేస్తోంది ఐతరేయోపనిషత్తులోని వాక్యం. ఐతరేయోపనిషత్తు అంటే అంత ప్రసిద్ధంగా నలుగురికి తెలుసున్న ఉపనిషత్తు కాదది. అంచేతే ఆ వాక్యం విన్న వాక్యంలా ఉండదు. ఏదైతే హృదయం, ఈ హృదయం ఏదైతే కలదో ఇది మనః అండ్ ఏదైతే హృదయం ఏదైతే మనశ్చ. ఈ హృదయము, హృదయం అంటే బుద్ధి, మనః అంటే మనస్సు. ఈ బుద్ధి మనస్సు అనే ఇవి ఏవైతే ఉన్నాయో ఏతత్ సంజ్ఞానం, ఇవి ఆత్మ చైతన్య ఆత్మ మాత్రమే. ఇవి చైతన్య ఆత్మ కంటే వేరుగా లేనే లేవు. అంటే చైతన్య ఆత్మ యొక్క అనుగ్రహం ఇప్పుడు ఎలాగంటే ఈ మాట కెరటములు ఏవైతే ఉన్నాయో ఇవి నీరు మాత్రమే. యాజ్ కెరటములు అవి నామరూపాలు, యాజ్ నీరు అవి సత్యము. ఆభరణాలు కూడా అంతే. ఆభరణాలు కూడా నెక్లెస్ నెక్లెస్ అంటున్నంతసేపు మీరు అసత్యాన్ని పట్టుకున్నారు. బంగారము అనగానే సత్యాన్ని పట్టుకున్నారు. అలాగదని మేము పోనీ నెక్లెస్ పెట్టుకోము, బంగారమే పెట్టుకుంటాం. బంగారం పెట్టుకోవడం ఎందుకు? నెక్లెస్ అయితే పెట్టుకోవాలి, కానీ బంగారం పెట్టుకోవడం ఎందుకు? బంగారాన్ని ఏం చేయాలి? గోల్డ్ బాండ్స్లో కుదువ పెట్టాలి. అలా బంగారం ఈజ్ మెంట్ ఫర్ దాట్. నెక్లెస్ ఈజ్ మెంట్ ఫర్ డెకరేషన్. దాని పర్పస్ అది. లేకపోతే మీరు డెకరేషన్ అనే మాట తీసేస్తే, నెక్లెస్ అనే మాట తీసేస్తే డెకరేషన్ అనే వ్యవహారము ఉండదు. కాబట్టి మేము బంగారమే పెట్టుకుంటాంలేండి నెక్లెస్ పెట్టుకోవడం అంటే, దాన్ని ఏమంటారంటే ఊరికే మాట మాత్రమే మీరు మార్చారు తప్ప యూ హ్యావ్ జస్ట్ సెడ్ ఏ డిఫరెంట్ వర్డ్. మీ యాటిట్యూడ్ ఏం మారనేలేదు, అంతకాటికి మాట మార్చక్కర్లేదు కూడా. ఎనీవే ఇట్ ఈజ్ ఆల్ ఎ డిఫరెంట్ టాపిక్. కాబట్టి మనస్సు బుద్ధి అనేవి కూడా ఆత్మచైతన్య అనుగ్రహము చేతనే ప్రకాశిస్తున్నాయి. నిజానికి అవి ఆత్మచైతన్యమే పరిచ్ఛేదము చేత పరిచ్ఛిన్నమై కండిషన్ అయ్యి అలా కనపడుతోంది. నీరే దేశకాల పరిచ్ఛేదముల చేత కెరటము వలె భాషించినట్లు. తర్వాత సాభిమానోహి సర్వప్రాణి సంవ్యవహార. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు.
లోకల్లో వ్యవహారం చేసే జనులు వ్యవహారం చేస్తూ ఉంటారు. చేసే వ్యవహారం అంతా కూడా అభిమానపూర్వకంగా ఉంటుంది. అభిమానము అంటే సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ఉండాలి. అక్కడ కూర్చున్నాను అని మీరు అన్నప్పుడు నేను అంటే దేహాభిమానము కలిగిన నేను కూర్చున్నాను, నడుస్తున్నాను, దేహాభిమానము కలిగిన నేను నడుస్తున్నాను అనే అనర్థం. ఈ పని చేసుకుంటున్నాను అంటే పరిచ్ఛిన్నమైన నేను ఈ పని చేస్తూ ఉన్నాను. కాబట్టి లోకంలో వ్యవహారం అంతా కూడా అభిమానపూర్వకంగానే ఉంటుంది. అంటే పరిచ్ఛిన్నమైన నేను అనేది ముందు ఉంటేనే మీకు వ్యవహారం అనేది ఉంటుంది. ఆ పరిచ్ఛిన్నమైన నేను లేకుండగా లోకంలో వ్యవహారం అనేది ఉండదు. ఈ సందర్భంలో మీకు ఒక వేదాంత రహస్యం చెప్తాను, మీరు గమనించండి. ఈ పరిచ్ఛిన్నమైన నేను, ఇంగ్లీష్లో దీన్ని పెర్సన్ అంటారు, ఇది సత్యమా అని మీరు ఆలోచించండి. మీరు ఆలోచిస్తే చూడండి, మీరు నిద్రపోయారనుకోండి, నేను ఉంటుందా? ఉండదు. కానీ మీరు ఉంటారు, మీరు ఉంటారండి. నేను నేననే పరిచ్ఛిన్నమైన పెర్సన్ ఉండడు తప్ప మీరు ఉంటారు. మీరు ఎక్కడికి పోరు, మళ్ళీ నిద్ర లేచి హాయిగా నిద్రపోయానని చెప్పడానికి సిద్ధపడతారు కూడా. కాబట్టి మీరు ఉంటారు అంటే అర్థం ఏంటి? పరిచ్ఛిన్నమైన అభిమానపూర్వకమైన నేను పెర్సన్ అనేది ఏదైతే గలదో అది నా స్వరూపం కానే కాదు. ఎందుకంటే నిద్రలో మీరున్నారు, అది లేదు. ఇంకొకటి, నిద్రే కాదండి, మీరు మరి జాగ్రత్తగా తెలుసుకుంటే జాగ్రత్త అవస్థలో కూడా కంటిన్యూస్గా నేను అనే అభిమానం ఉండదు. నేను అనే అభిమానము లేని క్షణములు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదయిస్తున్న సూర్యుడిని చూసి మీరు ఆ సౌందర్యానికి స్టన్ అయిపోయారనుకోండి, అప్పుడు ఆ దర్శనమునందు ఆ అనుభవంలో నేను ఉండదు. తీరా నేను వచ్చిన తర్వాత మళ్ళీ అది రొటీన్ అయిపోతుంది. కాబట్టి నేను అనే అభిమానము లేని క్షణం, మీకు ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా చెప్పండి నాకు. నేను అనే అభిమానము లేని క్షణములు మీ జాగ్రత్త అవస్థలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ క్షణములలో మీరు ఏమిటి? నేను కాదు కదా, నేననే పర్సన్ అయితే కాదు కదా. మరి ఆ క్షణముల్లో మీరేమిటి? ఆ క్షణములలో మీరు పెర్సన్ కాని ఎరుక, ఇంపెర్సనల్ అవేర్నెస్. కాబట్టి మీ స్వరూపము పెర్సన్ కాదు, మీ స్వరూపము పెర్సన్తో సంబంధం లేని ఎరుక, అది మీ స్వరూపం. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవడం మానేసి దేవుడికి పెర్సన్, దేవుణ్ణి పెర్సానిఫై చేస్తానంటారు ఏమిటి? ఏమైనా అర్థం ఉందా దీనికి? యు టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. ఇలాంటి దాన్నే మెట్టవేదాంతం అంటారు వాళ్ళు. ఎందుకంటే వాడి యాక్టివిటీకి బేసిస్ లేకుండా పోయిందిగా, దీన్ని మెట్టవేదాంతం అంటారు. అది బట్ ద ఫ్యాక్టరీ, మీరు మెట్టవేదాంతం అంటే ఏమైంది? ఇప్పుడు ఎవడో ఒక ఆయన అన్నాడు, నువ్వు ఈ సైన్స్ కబుర్లు నాకు చెప్పకరా అన్నాడు. ఓకే, నేను చెప్పడం మానేస్తాను సైన్స్ కబుర్లు. మరి సైన్స్ అంతర్ధానం అయిపోతుందా లేకపోతే నీ జీవితంలో సైన్స్ లేకుండా అయిపోతుందా? నేను చెప్పడం మానేస్తానండి, నా దారినే పోతా. సైన్స్ లేకుండా అయిపోతుందా నీ జీవితము? ఈ ప్రపంచం నుంచి సైన్స్ అంతర్ధానం అయిపోతుందా? ఎక్కడికి పోతుంది? సత్యం ఎక్కడికి పోతుందండి? అది అలా ఉండనే ఉంటుంది. కాబట్టి యు ఆర్ నాట్ ఏ పర్సన్. లోక వ్యవహారంలో మనుష్యులు ఒక పర్సన్ అనే ఒక పెర్సోనా, ఒక పర్సనాలిటీని స్థిరపరుచుకుని అప్పుడు లోక వ్యవహారం చేస్తూ ఉంటారు. అదే ఆయన అంటున్నారు. సో సాభిమానోహి సర్వప్రాణి సంవ్యవహార, సకల ప్రాణులకి. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, ఇంకో కుక్కను చూసి మురుగుతుంది. ఎందుకు మురిగింది? ఈ వీధి నాది, నువ్వు గమనించకుండా నా వీధిలోకి నువ్వు వస్తున్నావు అని అందుకోసం మురిగింది. అది అవతల కుక్కకి తెలుస్తుంది మనం మురిగింది అంటున్నాం, అది మురగలేదు. అది ఒక వార్నింగ్ ఇచ్చింది అవతల కుక్కకి. మనకి మురుగుగా వినపడింది, కానీ అవతల కుక్కకి అది వార్నింగ్ లాగే వినపడింది, దానికి తెలిసింది.
అయితే ఈ వార్నింగ్ దీన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని అది అనొచ్చు. అప్పుడు రెండు కొట్లాడుకుంటాయి, లేకపోతే వద్దులే బాబు అని వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇది విశ్రాంతిగా తన స్థానంలో తాను ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ కుక్క చేసిన ఈ వ్యవహారంలో ఒక బాడీ ఐడెంటిఫైడ్ పెర్సోనా ఉందంటారా లేదంటారా? ఉంది. కాబట్టి మనుషులే అక్కర్లేదు, సర్వప్రాణి సంవ్యవహారము వ్యవహారమంతా కూడా అభిమానపూర్వకంగానే ఉంటుంది. అభిమానహేతుంచ మరకతమణి దృష్టాంతేన అవోచామా. ఈ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేము మరకతమణి దృష్టాంతంతో మేము చెప్పినాము. అంటే అభిప్రాయం ఏమిటి, మరకతమణి దృష్టాంతంలో ఆ మరకతమణిని పాలల్లో వేసినప్పుడు పాలు పాలులా కాకుండా పచ్చని ద్రవంలా కనపడతాయి. ఆ మరకతమణి యొక్క పచ్చదనం ప్రతిఫలించిన కారణంగా పాలు పాలు వలె కాకుండా పచ్చని ద్రవము అన్న భ్రమను కలిగిస్తూ ఉంటాయి. అదేవిధంగా అంతఃకరణమునందు ఆత్మ చైతన్యము ప్రతిఫలించిన కారణంగా దానికే చైతన్యాభాష లేక చిదాభాష అంటారు. ఆ చిదాభాష కారణంగానే ఒక అహంకారం అనేది ఒక అభిమానము, ఒక పర్సనాలిటీ ప్రకాశించడము, దాని మూలంగా వ్యవహారమంతా జరగడము సంభవమగుచున్నది అని మేము ఇంతకుముందు చెప్పి ఉన్నాము. ఇప్పుడు చిదాభాష లేదనుకోండి, పర్సనాలిటీ ఉండదు, ఏముండదు, పర్సనాలిటీ ఉండదు, వ్యవహారం ఉండదు, ఏముండదు. చిదాభాష ఎక్కడి నుంచి వచ్చింది? చిత్తు నుంచి వచ్చింది. కాబట్టి సకల వ్యవహారము ఆ చైతన్యము చేతనే అనుగ్రహింపబడుచున్నది అనే విషయం కూడా మేము ఇచ్చిన దృష్టాంతం చేత నిరూపితమగుచున్నది. తర్వాత మంత్రం ససమానసన్ ఉభౌ లోకౌ అనుసంచరతి. ఈ బ్రాహ్మణాన్ని పట్టుకోవడానికి చాలా ఓపిక ఉండాలి. 28 పేజీల బ్రాహ్మణం ఉంది నా పుస్తకంలో, నేను 7 పేజీలో ఉన్నాను. సంగ్రహం ఇది. సో ఈ మంత్రం సహ అంటే ఆత్మ, సమానసన్న సమానముగా ఉన్నదై అంటే ఎటువంటి మార్పులు వికారములు లేకుండా రెండు లోకములను సంచారం చేస్తోంది క్రమముగా. అను అంటే క్రమముగా సంచారం చేస్తోంది. రెండు లోకాలంటే ఏమిటో తెలుసునండి, జాగ్రత్త అవస్థను స్వప్నావస్థను, అంతే. అవే రెండు లోకాలు అని నేను అనుకుంటున్నా. అవునో కాదో చూద్దాం, భాష్యకారులు వివరిస్తారు. మీకు వాక్యం అయితే తెలిసింది కదా, స సమానసన్ ఉభౌ లోకౌ అనుసంచరతి, దానికి అవతారిక. యద్యపి ఏవమేతత్ తథాపి జాగ్రద్విషయే సర్వకరణాగోచరత్వాత్ ఆత్మజ్యోతిషః. ఎప్పుడు కూడా ఆత్మజ్యోతిష అన్నది దాని ముందు పెట్టుకోవాలి. ఆత్మజ్యోతిష సర్వకరణాగోచరత్వాత్ అని అన్వయం. అంతేగాని ఈ ఆత్మజ్యోతిష తీసుకెళ్ళి పక్కదానికి పెట్టడం కాదు. బుద్ధ్యాది బాహ్యాభ్యంతర కార్యకరణ వ్యవహార సన్నిపాత వ్యాకులత్వాత్ నశక్యతే తజ్యోతి ఆత్మాఖ్యం ముంజేషీకావత్ నిష్కృష్య దర్శయితుం ఇత్యతః స్వప్నే దిదర్శయిషుః ప్రక్రమతే. ఇప్పుడు వీడు చూస్తున్నాడు, జ్ఞానం కలుగుతోంది. జ్ఞానం కలుగుతోంది అన్నప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని ప్రకాశిస్తోంది, శబ్దము గంధము ఇత్యాది విషయములు ప్రకాశిస్తున్నాయి, కన్ను ప్రకాశిస్తోంది, మనస్సు ప్రకాశిస్తోంది, బుద్ధి ప్రకాశిస్తోంది, చిదాభాష ప్రకాశిస్తోంది, ఆత్మ చైతన్యం ప్రకాశిస్తోంది. దీంట్లో అసలైన జ్యోతి ఏది అంటే ఇన్ని జ్యోతుల యొక్క కలగా పులగంలో అసలైన జ్యోతిని పట్టుకోవడంలో ఇబ్బంది ఉందా లేదా? ఇబ్బంది ఉంది. మీరు సపోజ్ కొన్ని జ్యోతుల్ని కట్ ఆఫ్ చేసేయండి, స్విచ్ ఆఫ్ చేసేయండి, సూర్యుడిని తీసేయండి, చంద్రుడిని తీసేయండి, అగ్నిని తీసేయండి, శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషయములను కూడా తీసేయండి,
అంటే స్వప్నంలోకి వచ్చారు. ఇవన్నీ తీసేశారంటే ఏమైందండి, పడుకుని నిద్రపోయి కలగంటున్నారన్నమాట. ఇంక ఇప్పుడు ఏముంది, మనస్సు ఉంది, ఆత్మ చైతన్యం ఉన్నది, మిగతా అన్నీ కట్ ఆఫ్ అయిపోయి కదా. మనస్సు ఆత్మ చైతన్యం, ఇప్పుడు స్వప్నంలో కూడా వెలుగు ఉన్నది కదా, వెలుగంటే జ్ఞానం ఉంది కదా, స్వప్నంలో తెలుస్తోంది కదా. ఇప్పుడు అసలైన జ్యోతి ఏదో నిగ్గు తేలుతుంది, అయితే మనస్సు అవ్వాలి లేకపోతే ఆత్మ అవ్వాలి. మనస్సే జ్యోతి అంటే క్షణిక విజ్ఞానవాదం, విజ్ఞానవాదం క్షణిక అనే మాట తర్వాత వస్తుంది. మనస్సే జ్యోతి అంటే బౌద్ధులు, క్షణికవాదము. మనస్సు జ్యోతి కాదు, మనస్సు జడమే. ఆత్మయే జ్యోతి అంటే అద్వైత వేదాంతం. మొత్తానికి ఇష్యూ ఫోకస్ అయింది చూడండి, ఇష్యూ ఫోకస్ అయింది కదా. కాబట్టి ఇప్పుడు హాల్లో దొంగతనం జరిగింది అనుకోండి, 50 మంది ఉన్నారనుకోండి హాల్లో, దీంట్లో ఎవడైనా అవ్వచ్చు దొంగ కదా. కాబట్టి ముందు ఏం చేస్తామంటే, అరే ఈ వస్తువు ఇక్కడికి రాకముందు ఉన్నవాళ్ళు ఎవరు ఇక్కడ అని అనండి. అంటే ఎవరో ఉంటారు, వాళ్ళు దొంగలు అయ్యి ఉండరు, వాళ్ళు పంపించే ఏదో ఇలాగ సంథింగ్ లైక్ దాట్ ఫిల్టర్ చేయొచ్చు. సో సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫిల్టరేషన్ చేయాలి, చేస్తే అనవసరమైనవన్నీ తొలగిపోయి అసలైంది ఏదో బయటికి తేలుతుంది. అందుకోసమని శృతిస్ ఈ స్వప్నావస్థని పట్టుకుంటుంది. చూడండి, యద్యపి ఏవమేతత్, ఈ విషయాన్ని ఈ విధంగా మనం నిర్ధారించినాము, అనగా లోక వ్యవహారం అంతా కూడా సర్వప్రాణుల యందు ఆత్మ చైతన్యము యొక్క అనుగ్రహము చేతనే జరుగుచున్నది అని మనం నిర్ధారించాము. కానీ తథాపి అయినప్పటికీ ఆత్మజ్యోతిష జాగ్రద్విషయే సర్వగొరణాగోచరత్వాత్, జాగ్రద్విషయే అంటే జాగ్రత్త అవస్థ యందు, విషయము అంటే అ ఫీల్డ్, ది ఫీల్డ్ ఆఫ్ జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ అనే ఫీల్డ్లో, జాగ్రత్త అవస్థ క్షేత్రమునందు లేదా జాగ్రత్త అవస్థ యందు ఆత్మజ్యోతి స్పష్టముగా ఇంద్రియములకు కనపడుతుందా, కంటికి కనపడుతుందా, కనపడదు. చెవికి వినపడుతుందా, వినపడదు. కాబట్టి ఆత్మజ్యోతే ప్రకాశింపజేస్తోంది అనే విషయాన్ని మీరు కన్ను ముక్కు చెవి మొదలైన ఇంద్రియములతో చూసి నిర్ధారించుకోవడానికి ఏమీ అవకాశం లేదు, ఎందుకంటే ఆత్మ ఇంద్రియ గోచరము కాదు కనుక. మనస్సుతో కూడా మీరు ఆత్మను తెలుసుకోలేరు, ఇది ఒక సమస్య. ఏమంటే ఆత్మ కనపడుతో ధగధగ మెరిసిపోతూ కనపడితే ఇంకా డౌటే ఉందండి, ఆత్మతోటే సర్వం ప్రకాశిస్తుందని చెప్పేస్తారు. కానీ అలాంటి పరిస్థితి లేదు, ఒక సమస్య. రెండో సమస్య ఏమిటి, బుద్ధి మొదలుపెట్టి ఎన్నెన్నో జ్యోతులు మీకు ప్రకాశిస్తున్నాయి. బుద్ధి ఒక జ్యోతి, మనస్సు జ్యోతి, జ్ఞానేంద్రియములు 5 జ్యోతులు, ఇవి లోపల ఉన్నవి అభ్యంతర జ్యోతులు. బయట ఉన్న జ్యోతులు బాహ్యములు, ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ విధంగా తర్వాత దేహం మాత్రం తక్కువతుందా, దేహం అంటుంది నేను తెలుసుకుంటున్నాను అంటుంది. దేహం కూడా ముందుకొచ్చి నాకు తెలుస్తోంది, వేడి తెలుస్తోంది, చలి తెలుస్తోంది, కాబట్టి నాకు తెలుస్తోంది, అంటే నేను కూడా జ్యోతినే అని అంటుంది. ఈ విధంగా లోపలి జ్యోతులు, బయట జ్యోతులు, ఇవన్నీ కలిపి ఇవన్నీ కట్టగట్టుకుని ఉన్నాయి. సన్నిపాతం అంటారు. దాంతో అసలు సిసలైన జ్యోతి ఏదో తెలియటం లేదు. ఇది ఎలాగంటే 20 బల్బులు పెట్టారు దాంట్లో, అక్కడ 20 మెరుస్తూ వెలుగుతున్నాయి, కానీ వాటిల్లో స్వతహాగా వెలిగేది ఒక్కటే ఉంది. కానీ 20 వెలుగుతుంటే అది ఏది, అది ఏదో తెలియటం లేదు. అంచేత ఏం చేయాలి, ఇప్పుడు స్వతహాగా వెలిగేది ఏదో తెలియాలంటే ఏం చేయాలి, అన్నిటికీ ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ చేసేయాలి. చేసేస్తే అవన్నీ ఆరిపోయి ఒకటి ఆరిపోకుండా నిలబడడం, ఓహో ఇదిరా అని తెలుస్తుంది. అలాగే జాగ్రత్త అవస్థలో ఇన్ని వెలుగుతుంటే ఏది ఆత్మ అని మీరు నిగ్గు తేల్చడం కష్టం కాబట్టి జాగ్రత్త అవస్థలో కట్ ఆఫ్ చేసుకుంటూ పోండి. ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, మీరు జాగ్రత్త అవస్థను తీసి స్వప్నావస్థ పెట్టేప్పటికి ఏమైంది, సూర్యుడు పక్కకు పోయాడు, అగ్ని పోయింది, చంద్రుడు పోయాడు, శబ్దస్పర్శ రూపరస గంధములు పోయాయి, దేహం పోయింది, పంచ జ్ఞానేంద్రియాలు పోయాయి, ఇంకేం మిగిలింది, అంతఃకరణము
ఆత్మ మిగిలే. అందుకోసం సో జాగ్రత్త విషయంలో అయితే ఇన్ని కలగాపులగంగా ఉండడం చేత ఆత్మ అనే పేరు గల ఆ జ్యోతి నశక్యతే, శక్యమగుటలేదు. ఎందు ఎలా శక్యమవటలేదు? ముంజేషి కావత్ నిష్కృష్య దర్శయితుం నశక్యతే. ముంజ నుండి ఇషీకను విడదీసి చూపించినట్టుగా చూపించడానికి అవకాశం కుదరట్లేదు. ఇది ఎలాగంటే, ఎప్పుడైనా మీరు ఎరుగుదరా, మొవ్వు అని ఒకటి ఉంటుంది. మొవ్వు తెలుసున్న వాళ్ళకి తెలుసు, మరి తెలియని వాళ్ళకి మరి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పైనాపిల్ మొక్క దిగుదరా, పైనాపిల్ మొక్క, పైనాపిల్ మొక్కకి ఆకులు ఎన్ని ఉంటాయి? డజన్, రెండు డజన్ ఆకులు ఉంటాయి. ప్రతి ఆకు కూడా చేయి పెడితే కట్ అయిపోయేట్లా ఉంటాయి. ఆ మధ్యలో మొవ్వు ఉంటుంది. ఆ మొవ్వు కనుక పీకితే మీరు తినచ్చు, తీయగా ఉంటుంది, తినచ్చు. కానీ మొవ్వు పీకాలంటే ఈ ఆకులన్నీ అడ్డొస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఓ కర్ర పొల్ల ఒకటి తీసుకుని ఈ ఆకుల్ని ఇలా పక్కకి నెట్టేసి ఇంకా అడ్డొస్తూ ఉంటాయి. మీరు నెట్టుతున్న కొలిది ఇంకో కొన్ని అడ్డొస్తూ ఉంటాయి, లోపల ఉన్నవి అడ్డొస్తాయి, వాటిని కూడా నెట్టేసి అప్పుడు చేయని జాగ్రత్తగా మొవ్వులో పెట్టాలి. పెట్టి మొవ్వులాగి అది తినచ్చు. అర్థమైందా మీకు? ఇది పల్లెటూళ్ళలో ఇలాంటి పనులు ఏవో చేస్తూ ఉంటారు. కాబట్టి తేనె కావాలంటే తేనెటీగలన్నీ తరిమేసి తేనె పట్టుకోవాలి. ఈ ముళ్ళున్న ఆకులన్నిటినీ తీసేసి మొవ్వుని పైకి లాగాలి. అలాగే జాగ్రత్త అవస్థలో ఉండే ఈ లోపల బయట కలగాపులగంగా ఉండే జ్యోతిష్లన్నింటినీ కూడా నెట్టేసి అసలైన జ్యోతిని పైకి లాగి చూపించాలి. అది జాగ్రత్త అవస్థలో కుదరదు. ఎందుకంటే ఇన్ని ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది? అందుకోసమని స్వప్నావస్థలో అయితే ఇవన్నింటినీ పక్కకి నెట్టేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆత్మజ్యోతిని ఇదిగోరా ఆత్మ అని స్పష్టంగా చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం స్వప్నావస్థని శృతి ప్రారంభించుచున్నది. ఇప్పుడు మనిషికి స్వప్నానుభవం అనేది ఒకటి కలదు, స్వప్న ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కనుక జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోగలిగితే, అనుభవం ఉంటే ఏమైంది, అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాలి. అనుభవం నుంచి పాఠం నేర్చుకుంటే మీకు ఏం పాఠం తెలుస్తుందో తెలుసిన, ఈ కన్ను చెవి మొదలైనవి ఇవేమీ జ్యోతులు కావు, ఈ సూర్యుడు చంద్రుడు ఇవి కూడా జ్యోతులు కాదు, నతత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం అవేమీ జ్యోతి అసలైన జ్యోతులు కావు, ఇవన్నీ ఊరికే ఏదో సాపేక్షంగా రిలేటివ్గా జ్యోతుల్లాగా వెలుగుతున్నాయి తప్ప అసలైన జ్యోతులు ఇవేమీ కాదు. స్వనతద్భాసయతే సూర్య న శశాంక న పావక ఇవేమీ కాదు, అసలైన జ్యోతి లోపల ఉంది అనే విషయాన్ని మీరు స్వప్నానుభవం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకో తెలుసిన, స్వప్నంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మొత్తం జాగ్రత్త విషయములు అన్నీ కూడా లేవు, అయినా వెలుగు ఉన్నది. అనుభవం తెలుస్తోంది కదా స్వప్నంలో. స్వప్నంలో జాగ్రత్తలో ఎన్ని తెలుస్తున్నాయో అన్నీ స్వప్నంలో తెలుస్తున్నాయి. అంటే అర్థం స్వప్నంలో ఎరుక జ్ఞానము గలదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది సూర్యుడి నుంచి వచ్చిందని చెప్పగలరా? చెప్పలేరు. అయితే అది మా గురువు గారు ఎలా చేయి పెడితే అక్కడి నుంచి వచ్చిందని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? గురువుగారు లేరు స్వప్నంలో. స్వప్నంలో గురువుగారు లేరండి. కాదండి, స్వప్నంలో గురు ఆ గురువు గారి గురించి చెప్పట్లేదు, స్వప్నంలో ఉన్న గురువు గారు ఈయన కాదుక. అయితే స్వప్న దృష్టాంతము స్వప్నానుభవాన్ని విశ్లేషణ చేసుకుంటే మీకు మొత్తం ఆత్మస్వరూపం అంతా కూడా నిగ్గుదేలుతుంది. అయితే మన దురదృష్టం ఏమంటే, మనం ఏం చేసాము, ఆ స్వప్న దృష్టాంతాన్ని అనేక విధాలుగా చెడగొట్టి పెట్టినాము. ఒకటి, స్వప్నం వస్తే అదేదో మంచి స్వప్నము చెడ్డ స్వప్నము భవిష్యత్తుని భవిష్యత్తులో రాబోయే వాటిని సూచిస్తుంది
అని ఒక పిచ్చి ఒకటి పెట్టుకున్నాము, నెంబర్ వన్. రెండు, స్వప్నానుభవం ఏముంది, ప్రతివాడికి ఉంటుంది, చిన్నపిల్లలకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది అని ఆ స్వప్నానుభవాన్ని అది పెద్ద ఎందుకు పనికిరాదన్నట్టుగా దాన్ని పక్కన పెట్టి వీడు కుండలిని పైకి లేచింది, కిందకి దిగింది, అటువంటి అనుభవాల కోసం వీడు వెతుక్కుంటూ ఉంటాడు. మీరు గమనించారా పాయింట్? లేకపోతే నేనేదో చాదస్యంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? వీడికి స్వప్న, నీకు ఎప్పుడైనా కలగన్నవా, ఎప్పుడైనా ఏమిటండి రోజు కంటూనా, దాన్ని విశ్లేషణ చేసుకోవంటే అది నాకు అక్కర్లేదు, మరి ఏం కావాలరా నీకు, కుండలిని ఇక్కడి నుంచి ఇక్కడికి లేవడం కావాలంటాడు. లేస్తే ఏం చేస్తావు, ఏం చేస్తావు లేస్తే? లేకపోతే నాకేదో గ్రీన్ లైట్ ఫ్లాష్ ఫ్లాష్ కింద కనపడింది అంటాడు. అలాంటి అనుభవం ఏదో పట్టుకొచ్చి దానికి ఏదో లేనిపోయిన అర్థాలు చెప్పి తప్పుదారిని వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు తప్ప, స్వప్నంలో నీకు తెలిసింది కదా, ఎలా తెలిసింది, దేని వలన తెలిసింది, అది పట్టుకో అనేటువంటి సింపుల్ వివేకాన్ని మనిషి కోల్పోయి ఇటువంటి అడ్డదారుల్లో పడతాడు. రెండు, మూడు, మా గురువు గారు స్వప్నంలో కనపడ్డారు అని ఒకడు, దేవుడు స్వప్నంలో కనపడ్డాడని ఇంకొకడు, గురువుగారు స్వప్నంలో కనపడి ఏం చేశారు అంటే మంత్రోపదేశం చేశారు. అంటే ఆ గురువుగారు జాగ్రత్త అవస్థలో మంత్రోపదేశం చేయడా? ఆయన స్వప్నంలోనే చేయాలా? మంత్రోపదేశం చేయడానికి జాగ్రత్త అవస్థ బెటర్ కదండి. పోనీ దేవుడు కనపడి స్వప్నంలో ఏం చెప్పాడు? దేవుడు కనపడి నాకు ఆలయం కట్టించమని చెప్పాడు. అంటే ఆ దేవుడు ఆ దేవుడి యొక్క స్థితి అంత దిగజారిపోయి ఉందన్నమాట. వీడికి స్వప్నంలో కనపడి రే నేను చెట్టు కింద ఎండకి ఎండుతో నీళ్ళకి తడుస్తూ వర్షానికి తడుస్తూ ధూపదీప నైవేద్యాలు లేకుండా సతమతం అయిపోతున్నాను రా, నువ్వు భక్తుడివి కదా, నాకు ఒక ఆలయం కట్టించు అని చెప్పాడు వీడికి. అంటే ఇప్పుడు దేవుడు పరాధీనుడు అయిపోయాడా లేదా? అదెక్కడ దేవుడు అండి, మొత్తం జగత్తునంతనే సృష్టించిన వాడు చెట్టు కింద నీళ్ళ ఎండగా ఎండుతో వర్షానికి తడుస్తూ కష్టపడుతున్నాడంటే వాడికి బుర్రలేదా, నాకు బుర్రలేదా, మీకు బుర్రలేదా, మనందరం పిచ్చివాళ్ళం అయిపోయి ఉన్నావా? ఏ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, నాకేమో అర్థం కాదు, మీరు చెప్పండి, మీరు విద్వాంసులు పండితులు చెప్పండి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ దాట్? ఈ రకంగా వివేకము, రేషనల్ థింకింగ్ వీటన్నిటినీ కూడా ఎక్కడో తాకట్టు పెట్టేసి పిచ్చి పిచ్చి కథల్ని పట్టుకుని వేలాడుతూ హిందూ ధర్మము తన చేవను కోల్పోయింది అని నేను అంటూ ఉంటా అలా అప్పుడప్పుడు. మీరేం చింత చేయకండి. కనుక కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే మీరు స్వప్న దృష్టాంతాన్ని తెలుసుకోండి, ఉపనిషత్తుని ఆశ్రయించి స్వప్నాన్ని అర్థం చేసుకోండి. ఇది ఇంట్రడక్షన్. శంకరుల అవతారిక అయింది, నా అవతారిక కూడా దానికి జోడించాను. స సమాన సన్నుభవ లోకవు అనుసంచరతి. ఇప్పుడు వివరణ. సహా సమాన సన్ ఉభౌ లోకవు అనుసంచరతి. ఆయన ఇంకా అదనంగా ఏం చెప్పలేదు, ఉరికి ఆ మాట తెలుగ్గానే ఉంది కదా. సహ అంటే ఎవరు? యహా పురుష స్వయమేవ జ్యోతిరాత్మా. సహ అంటే అది, అదంటే ఎవరండి? ఏ హృద్యంతర్జ్యోతి పురుష అని చెప్పారే, హృదయమునందు ఆత్మ లోపల ఉండే జ్యోతి, పూర్ణము, స్వయం ప్రకాశము, అది అది సహా. సహా అది అంటే ఆత్మజ్యోతి అని. సమాన సదృశ సన్ సమానముగా ఉన్నదై. ఎప్పుడు కూడా సమానముగా ఉన్నది అంటే దేంతో సమానంగా ఉందో చెప్పొద్దా? దేంతో సమానంగా ఉందో చెప్పొద్దా? అంటే మనం ఏం చేయాలి? దేనితో సమానంగా ఉందంటే పక్కనే ఆ సమాన పదంతో అన్వయించేది ఏముందో చూసుకోవాలి కదా. అంతేగాని బయట నుంచి ఎక్కడి నుంచో ఏదో ఒకటి పట్టుకురాకూడదు, పక్కనే చూసుకోవాలి. పక్కన ఏముంది? హృద్యంతర్జ్యోతి పురుష సహ సమాన అని ఉంది. కాబట్టి ఈ సహా గురించి చెప్తున్న పదాలు ఏమిటి? అంతర్జ్యోతి. సహా ఎవరు? అంతర్జ్యోతి పురుష అది సహా. ఆ సహా సమానంగా ఉంది. దేంతో సమానంగా ఉంటుంది? హృది అనుందిగా, హృదయముతో సమానముగా ఉన్నది అని చెప్పాలి.
వీడు సినిమా సీట్ సినిమాకి వెళ్ళాడు, సినిమా సీట్లో కూర్చున్నాడు, కూర్చొని సమానముగా ఉన్నాడు. దేంతో సమానంగా ఉన్నాడు? ఆ సినిమా సీటుతో సమానముగా అంతే కదండి. లేకపోతే ఇంకేదైనా దేంతో ఆ పక్కన ఉన్న దాంతో సమానంగా ఉన్నాడు. అలాగే ఈ జ్యోతి హృదయమునందు గలదు, పూర్ణము, అది సమానముగా ఉన్నది. అంటే దేంతో? హృదయముతో. ఓకే. సో ససమాన సదృశ సన్ కేనా, దేనితో? ప్రకృతత్వాత్ సన్నిహితత్వాచ్చ హృదయేన. ఆ ఆత్మకి బాగా దగ్గరగా హృదయము, బుద్ధి, హృదయం అంటే బుద్ధి, అది గలదు, దాంతో సమానంగా ఉన్నది. అంతేకాకుండా మనం ఇప్పుడు చర్చిస్తున్న టాపిక్ కూడా అదే, హృద్యంతర్జ్యోతి పురుష సన్నిహితం పక్కనే ఉంది మీకు వాక్య రచనలో. హృద్యంతర్జ్యోతి పురుష స సమాన సన్ అని ఉంది కదా, ఆ సహాకి పక్కనే హృది అని ఉంది. కాబట్టి ఆ హృదయముతో ఆ జ్యోతి సమానముగా ఉన్నది. హృది ఇతి చ హృచ్ఛబ్దవాచ్యా బుద్ధి ప్రకృత సన్నిహిత చ. ఏది సమానముగా ఉన్నదో ఆ ఆత్మ, ఆ ఆత్మ దేంతో సమానముగా ఉంది అంటే పక్కనే ఉన్నటువంటి హృత్ అనే శబ్దాన్ని మీరు తీసుకోవాలి. హృత్ అనే శబ్దానికి అర్థము హృదయము, అంటే బుద్ధి అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ సమానముగానున్నది అంటే దేనితో సమానముగానున్నట్లు? ఆ ఆత్మ జ్యోతి బుద్ధితో సమానముగానున్నది అని చెప్పాల్సి ఉంటుంది. తస్మాత్ తయా ఏవ సామాన్యం. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మజ్యోతికి బుద్ధితోటి సామాన్యము అంటే సమానముగా నుండుట, బుద్ధితో సమానముగా నున్నది. ఓకే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వాక్యాన్ని అన్వయించుకుంటూ పోవాలి. సహ అంటే ఆత్మజ్యోతి, సమానముగా నున్నది సమాన దేనితో? దేనితో అంటే మీరు బుర్రగొక్కుని ఏదో ఆలోచించి పట్టుకురాకూడదు. అక్కడికి మంత్ర వ్యాఖ్యానం చేస్తున్నారు, పక్కనే ఉంటుంది. ఆ సహాకి దగ్గరలో ఏముందో చూసుకో, వెనక్కి వెళ్ళి రెండు అడుగులు హృదయం, దాంతో సమానము, బుద్ధితో సమానముగా ఉన్నది. ఏమిటండి బుద్ధితో సమానంగా ఉండడం అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్యోతి బుద్ధితో సమానముగా ఉండుట అంటే అర్థం ఏమిటి? ఏమిటో చెప్తా వినండి. మీరు అద్దం ప్రకాశం, అద్దం మీద సూర్యకాంతి పడుతోంది, సూర్యకాంతి అద్దంతో సమానముగా ఉన్నది అన్నారనుకోండి, ఏమిటి దాని అర్థం? అంటే అద్దం ప్రకాశిస్తోందా సూర్యకాంతి ప్రకాశిస్తోందా చెప్పడం కష్టమన్నంతలాగా రెండూ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు అద్దంతో సమానమైపోయింది సూర్యకాంతి, అంచేతనే మనం ఏమంటున్నాం, ఈ ఘటపటాదులన్నీ కూడా అద్దంలో ప్రతిఫలిస్తున్నాయంటున్నామే తప్ప సూర్యకాంతిలో ప్రతిఫలిస్తున్నాయని అంటున్నామా? అంటలేదు. అద్దంలో ప్రతిఫలిస్తున్నాయి అంటే అద్దంలో ప్రతిఫలిస్తాయా, అద్దంలో ఉండే ప్రకాశంలో ప్రతిఫలిస్తాయా? అద్దంలో ఉండే ప్రకాశంలో ప్రతిఫలిస్తాయి. కానీ అద్దానికి ప్రకాశం రెండు సమానమై కూర్చున్నాయి. తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా బుద్ధికి రావడం కోసం చెప్తున్నా. అద్దము ప్రకాశము ఈ రెండు కూడా ఏకం పాకం అయి కూర్చున్నాయి. విడదీయడా, ఇది అద్దము ఇది ప్రకాశము, విడదీసి చూపించండి మీరు నాకు, చూపించలేరు, సమానమై కూర్చున్నాయి. అలాగే ఆత్మ చైతన్యం అంతఃకరణంలో ప్రతిఫలించి అంతఃకరణం ధగ ధగ వెలిగిపోతుంది, అంటే అర్థం సర్వమును తెలుసుకునే శక్తి వచ్చేసింది అంతఃకరణానికి. కాబట్టి ఇప్పుడు అంతఃకరణం తెలుసుకుంటోందా ఆత్మ తెలుసుకుంటోందా అని విడదీసి చెప్పడానికి వీలు లేనట్టుగా అయిపోయాయి రెండును. అందుకు అది సమానమగుట అంటే అర్థం. ఇప్పుడు వాక్యం చదివేసేయండి. కిం పునఃసామాన్యం. స్టెప్ బై స్టెప్ ఆత్మజ్యోతి సమానమైనది దేనితో? అది సెటిల్ చేశాం. దేనితోటి? బుద్ధితో. ఏమిటి బుద్ధితో సమానమగుట అనగానే ఏమిటి? ఇప్పుడు అది సెటిల్ చేస్తున్నారు. అశ్వమహిషవత్ వివేకత
అనుపలబ్ధి. ఇది గుర్రం, ఇది దున్న. స్పష్టంగా సపరేట్గా చూపించగలరు కదా, చూపించలేరా? చూపించగలరు. ఇది అర్థం, ఇది ప్రకాశం. ఆ విధంగా ఇది గుర్రం, ఇది దున్న అన్నట్టుగా ఇది అర్థం, ఇది ప్రకాశం మీరు విడిగా చూపించగలరా? చూపించలేరు. అలాగే ఇది గుర్రం, ఇది దున్న అని చూపించినట్టుగా ఇది ఆత్మ, ఇది బుద్ధి అని సెపరేట్ చేసి చూపించగలరా? చూపించలేరు. అదే కదా సమస్య. ఇప్పుడు దేహం అయితే ఇది దేహం, ఇది నేను అని ఎంతో కొంత సెపరేట్ చేసి చూపించగలుగుతారు. ఎవరు వేదాంతం విన్నవాళ్ళు, ఉళ్ళవాళ్ళు ఏమిటి చూపించేది? ఉళ్ళవాడు వాడు దేహమే నేనని కూర్చుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి కర్తాభోక్త కాదురా నువ్వు అంటే, నువ్వు కర్తాభోక్త కాదుగురా నాన్న అంటే మెట్ట వేదాంతం చెప్పొద్దు అంటాడు. వాడిని మీరేముద్ధరిస్తారు? వాడు పాపాలు పోతాయని స్నానం చేస్తున్నాడు. అరే ఆత్మస్వరూపంలో పాపం లేదురా, నువ్వు నువ్వు శుద్ధ చిత్స్వరూపుడు అని చెప్పారనుకోండి, అరే ఇలాంటి మెట్ట వేదాంతం చెప్పొద్దు అంటాడు. కాబట్టి డయాబెటీస్తో బాధపడేవాడికి స్వీట్లు తినొద్దురా అంటే ఇలాంటి అతి తెలివితేటల సలహాలు చెప్పొద్దు అన్నాడు వాడు. ఇంకా వాడిని మీరేముద్ధరిస్తారు? కాబట్టి దేహమునకు ఆత్మకి తేడా తెలుసుకోవడమే అంత కఠినమైతే, బుద్ధికి ఆత్మకి తేడా తెలుసుకోవడం మరీ కష్టం. నేను ఒక 10 రోజులు కాకినాడలో మెడిటేషన్ చెప్పాను. 10 రోజులు మెడిటేషన్ ఏమిటో తెలుసునండి? వాచ్ ద మైండ్, అదే మెడిటేషన్. 10 రోజులు అదే మెడిటేషన్. ఎందుకని? కష్టం అండి. మీరు నాకు తెలుస్తుంది, అంచేతనే నేనేమని చెప్పేవాడిని, ట్రై టు వాచ్ ది మైండ్. ఎందుకంటే వాచ్ ది మైండ్ అంటే ఇది మైండ్ ఇది నేను అంత తేలిగ్గా దొరకదు అది. కాబట్టి ట్రై చేస్తుంటే ఆ మనస్సుతో తనకి వివేకము కొంత ఏర్పడుతుంది. కాబట్టి అంతఃకరణంతో వివేకం చాలా కష్టం. ఎందుకంటే ఆత్మ దాంతో సమానమైపోతుంది, ఆత్మ దాంతో సమానమై కూర్చుంటుంది. అంటే అంతల్లా పరిచ్ఛిన్నమైపోతుంది ఆత్మ, దాని పూర్ణత్వం పోయి ఈ అంతఃకరణం యొక్క హద్దులన్నీ దానికి వచ్చేస్తాయి. దాంతో ఇది ఆత్మ, ఇది బుద్ధి, అంతఃకరణము అని మీరు విడదీయలేకపోతారు. ఆ వివేకముతో పట్టుకునుట అని ఉపలబ్ధి అంటే తెలియట, వివేకముతో తెలియట కుదరదు. అందువల్ల అది సమానత్వం అంటే ఇంకా వివరిస్తారు. అవభాస్య బుద్ధి అవభాసకం తదాత్మజ్యోతి ఆలోకవత్. నిజానికి తేడా ఉంది. ప్రకాశింపజేయబడేది బుద్ధి, బుద్ధిని ప్రకాశింపజేసే ఆ వెలుగు ఆలోకం అంటే వెలుగు. ఏం వెలుగుది? ఎరుక, తెలివి అనే వెలుగు, అది ఆత్మ. అంత తేడా ఉంది, అయినా కలిసిపోతాయి. అవభాస్యావభాసకయో వివేకత అనుపలబ్ధి ప్రసిద్ధ. లోకంలో కూడా ప్రకాశింపజేసేది, ప్రకాశింపజేయబడేది, ఆ ప్రకాశం చాలా సూక్ష్మంగా ఉన్న కారణంగా ప్రకాశింపజేసేది, ప్రకాశింపజేయబడేది తేడాగా తెలియకపోవడము మనకి లోకంలో ప్రసిద్ధంగా ఉన్న విషయమే. ఈ దీపం కేసు చూడండి, ఆ చుట్టూ ఉండే సిలిండర్ చూసారా, తెల్లగా ఉంది. అది ప్రకాశము కాదది, అది ప్రకాశ్యము. ప్రకాశము లోపల ఉంది, కానీ మీకు ఎలా కనపడుతుంది? అది అదే ప్రకాశంలా కనపడలేదు. ఆ రెండింటినీ సెపరేట్ చేయండి. ఏం సెపరేట్ చేస్తారు? అంతల్లాగా కలగాపులగం అయిపోయి ఉన్నాయి. కాబట్టి వివేకము అంత కష్టం లోకంలో. అలాగంటిది ఈ ఆత్మ చైతన్యము బుద్ధి అనేటువంటివి. అంచేతనే సమానస్సన్ యథా రక్తమవభాసయన్ రక్తసదృశ రక్తాకారో భవతి
చూడండి శంకరుల దృష్టాంతం ఎలా ఇస్తున్నారా. ఓ బల్బు వెలిగించండి, ఆ బల్బు చుట్టూ ఎర్రటి కాగితం చుట్టండి. ఏమండి, ఇప్పుడు ఎర్రటి కాగితము ప్రకాశ్యము, తెల్లని కాంతి ప్రకాశకము. ప్రకాశింపజేసేది తెల్లని కాంతి, ఎర్రని కాగితం ప్రకాశింపజేయబడేది. కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఆ కాంతి ఎర్రగా కనపడుతుంది. ఎర్రగా కాంతి ఉందా కాగితం ఉందా? కాగితం ఉంది, కానీ కాంతి ఎర్రగా కనపడుతోందంటే ఏమైపోయింది? ఆ కాంతి కాగితంతో సమానమైపోయింది. అంతే కదా, కాగితంతో సమానమైపోయి ఎర్రగా కనపడుతోంది. దాని అసలు తెల్లదనం ఎక్కడికో పోయింది, కాగితం యొక్క ఎరుపు దానికి వచ్చేసింది. అదేవిధంగా బుద్ధిలో ప్రకాశించే ఆత్మ చైతన్యము బుద్ధితో సమానమై కూర్చుంటుంది, అంతలా పరిచ్ఛిన్నమైపోతుంది. దీనికోసం ఎర్రనిదే కానక్కర్లా, పచ్చది కూడా పెట్టుకోవచ్చు. దృష్టాంతం, యథా హరితం నీలం లోహితంచ అవభాసయన్ ఆలోకః తత్సమానో భవతి. ఆలోక అంటే ప్రకాశము, సూర్యకాంతి పచ్చదాని మీద పడి పచ్చది అన్నట్టుగా అయిపోతుంది. సూర్యకాంతి పచ్చన కాదు, ప్రకాశింపజేయబడే వస్తువు పచ్చన, కానీ సూర్యకాంతే పచ్చన అన్నట్టు అయిపోతుంది. నీలం మీద పడి సూర్యకాంతే నీలం అన్నట్టు అయిపోతుంది. గ్రీన్ మీద పడి సూర్యకాంతే గ్రీన్ అన్నట్టు అయిపోతుంది. రక్తము అంటే రెడ్, లోహితము అంటే వైలెట్, వైలెట్ మీద పడి సూర్యకాంతే వైలెట్ అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ప్రకాశ్యము ప్రకాశకము రెండింటి మధ్యన తేడా స్పష్టంగా తెలియకపోవడం అన్నది లోకంలో బాగా ప్రసిద్ధంగా ఉన్న విషయమే. తథా బుద్ధిమవభాసయన్ బుద్ధిద్వారేణ కృత్స్నం క్షేత్రమవభాసయతి ఇత్యుక్తం మరకతమణి నిదర్శనేన. మరకతమణి దృష్టాంతంలో పాలను ప్రకాశింపజేస్తూ, పాల ద్వారా పాత్రను ప్రకాశింపజేస్తూ, మీ కళ్ళను ప్రకాశింపజేస్తూ మరకతమణి అంత పచ్చదనం చేసి పెట్టేసింది అని మరకతమణి దృష్టాంతంలో చూసాం. అదేవిధంగా ఇక్కడ కూడా బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. ముందు ప్రకాశింపజేసి బుద్ధి ద్వారా, ఇప్పుడు అక్కడ లోపల ఉండే వెలుగు ఆ సిలిండర్ని ప్రకాశింపజేస్తుంది. ఆ సిలిండర్ ద్వారా ఈ గదిలో ఉండే కుర్చీలని మనుషుల్ని ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మచైతన్యం ముందు బుద్ధిని ప్రకాశింపజేసి తద్వారా క్షేత్రము అంటే ఇంద్రియములు, దేహము, బయట ఉండేటువంటి శబ్దస్పర్శ రూపరస గంధములు, అదంతా క్షేత్రమే. క్షేత్రం అంటే మీరు కరెక్ట్గా మహాభూతాన్య అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దిశైకంచ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన. అది అదంతా క్షేత్రమే. కాబట్టి బుద్ధిని ప్రకాశింపజేసి బుద్ధి ద్వారా ఇమోషన్స్, కోపాలు, తాపాలు, సుఖాలు, దుఃఖాలు, కన్ను, చెవి, ముక్కు, బయట నుండే శబ్దస్పర్శ రూపరస గంధములు, పృథివ్యప్తేజో వాయువాకాశ ములనే పంచభూతములు, దీన్నంతని కూడా ఈ క్షేత్రం ఇది, దీన్నంతని కూడా ఆత్మచైతన్యం ప్రకాశం బుద్ధి ద్వారా ప్రకాశింపజేస్తోంది. తేన సర్వేణ సమాన బుద్ధి సామాన్య ద్వారేణ. ఇప్పుడు ఏమైంది అక్కడికి, ఆత్మచైతన్యం బుద్ధిని ప్రకాశింపజేసి బుద్ధితో సమానమైంది. తర్వాత మనస్సును బుద్ధి ద్వారా మనస్సును ప్రకాశింపజేసి మనస్సుతో సమానమైంది. కన్నును ప్రకాశింపజేసి కన్నుతో సమానమైంది. చెవిని ప్రకాశింపజేసి చెవితో సమానమైంది. శబ్దస్పర్శాదులను ప్రకాశింపజేసి వాటితో సమానమైంది. దేహాన్ని ప్రకాశింపజేసి దేహంతో సమానమైంది. దేనిని ప్రకాశింపజేస్తోందో ఆత్మచైతన్యం దానితో సమానమైపోతుంది. దాంతో ప్రకాశకము ప్రకాశ్యము అనే తేడా తెలియకుండగా అయిపోతుంది. శంకర భాష్యం పురాణంలో ఉండదు, సైన్స్లో ఉంటుంది తప్ప పురాణంలో ఉంటుందా?
పురాణంలో ఉంటూ చెట్టు మీద బ్రహ్మ రాక్షసుడు ఉండెను, అలా ఉంటుందనుకుంటున్నారు. భాష్యం అంటే కథ, కథ కాదుగా. సర్వమయః ఇతి చ అత ఏవ వక్ష్యతి. సమాన అని చెప్పిన అభిప్రాయమే ముందు ముందు శృతి చెప్పబోతోంది. ఈ ఆత్మ సర్వమయం అయిపోతుంది, సర్వమయం. ఇప్పుడు మీరు లోహ మిశ్రమాన్ని తీసుకుని కుక్క షేపులో ఉండే మూసలో పోసారనుకోండి, అది కుక్క ఆకారం వస్తుంది. ఇంకో షేపులో ఉండే మూసలో ఏ షేపులో పోస్తే ఆకారం వస్తుంది, అన్ని షేపుల్లో పోస్తే అన్ని ఆకారాలు వస్తాయి. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం బుద్ధిని ప్రకాశింపజేసి బుద్ధితో సమానమైపోతుంది, మనస్సుతో సమానం, అన్నింటితో సమానమైపోయి అన్నింటిలాగా తయారవుతుంది. సర్వమయ అని కూడా, మయట్ అంటే వికారం, అది మార్పు చెంది బుద్ధి అయిపోయింది, మనస్సు అయిపోయింది అని కూడా చెప్పబోతున్నారు. అలా అనిపిస్తుంది, అదే సత్యం అని కాదు, అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది. అది తేన అసౌ కుతశ్చిత్ ప్రవిభజ్య ముంజేషీకావత్ స్వేన జ్యోతి రూపేణ దర్శయితుం నశక్యతే ఇతి. కాబట్టి ఎందుకు సర్వమయం అయిపోతుంది, అన్నింటితో సమానమైపోతుంది ఆత్మ. కాబట్టి దీన్ని దేని నుంచి విడదీయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. వివేకంగా చూపించాలి, ఇది వేరు ఇది వేరు, ఇది ప్రకాశ్యము ఇది ఏ వెలుగు అని విడదీసి చూపించాలి. ఎలాగా? ముంజేషీకావత్. ముంజేషీకావత్ అంటే సో దర్భగడ్డి నుండి మొవ్వును తీసినట్టు. దర్భగడ్డి లోపల ఉంటుంది మొవ్వు, మొవ్వు నవలొచ్చు తినొచ్చు, తీయగా ఉంటుంది. కానీ దర్భగడ్డి ఆకులు ఎన్ని ఉంటాయి? 25 ఆకులు ఉంటాయి. చేయి పెట్టారంటే సుర్రుమని కోసేస్తుంది, అలా ఉంటాయి. చాలా తెలివిగా ఆ మొవ్వును బయటికి తీయాలి. ఆ రకంగా అన్నింటితో సమానమై కూర్చుంటుంది ఆత్మ ఈ ప్రకాశింపజేస్తూ. కాబట్టి ఆత్మని ఇదిగో ఇదిరా ఆత్మ అసలైన వెలుగుది అని తీయాలంటే జాగ్రత్త అవస్థలో శక్యమగుట లేదు. స్వేన జ్యోతి రూపేణ దర్శ, ఇదిగో ఇది ఆత్మ, ఇది ప్రకాశము, అన్నింటినీ వెలిగింపజేసేది ఇదే అని చూపించడం శక్యమగుట లేదు జాగ్రత్త అవస్థలో. అందుచేత సర్వవ్యాపారం తత్ర అధ్యారోప్య నామరూపగతం జ్యోతిర్ధర్మం చ నామరూపయో. అధ్యారోప్యాన్ని పెట్టుకోవాలి, కామా పెట్టాను కదా నేను. నామరూపే చ ఆత్మజ్యోతిషి, అధ్యారోప్యాన్ని పెట్టుకోవాలి. సర్వో లోకో మో మోహ్యతే. అమ్మో ఇది చాలా గొప్ప భాష్యం. ఇందాక నేను మెట్టవేదాంతం అన్నాను చూడండి, అదంతా వస్తుంది ఇక్కడ. ఆ విమర్శ దాన్ని ఖండించాను చూసారా, ఆ ఖండనంతా వస్తుంది. కాబట్టి ఏమైపోయిందంటే ఈ ప్రకాశింపజేసే ఆత్మజ్యోతిని, ప్రకాశింపజేయబడే బుద్ధి ఇంద్రియములు మొదలైన వాటిని ఇలా మొవ్వును విడదీసినట్టుగా విడదీసి చూపించడం శక్యం అవటం లేదు జాగ్రత్త అవస్థలో. పండితులకే శక్యం అవటం లేదు. అంచేతనే సర్వోలోక మోమోహ్యతే. సకల మానవులు, లోక అంటే మనుష్య, ప్రతి మానవుడు కూడా మోహమును పొందుతున్నాడు. మోమోహ్యతే అంటే పునఃపునః మోహ్యతి అని అర్థం. మోహ్యతే అంటే పరస్మైపదే, దాన్ని మోమోహ్యతే అంటే ఆత్మనేపదిలో పడుతుంది. ఇవన్నీ కూడా ఏదో ఎక్కువ ఏదో ప్రత్యేక ముహ్య ఏదో చూస్తుంది, నాకు గుర్తులేదు వివరం అంటాను, ఆత్మనేపదిలో పడిపోతుంది వెళ్ళి. ముహు అభ్యాసం వస్తుంది, అభ్యాస కార్యాలన్నీ వస్తాయి. హలాది శేష ము మిగులుతుంది. అభ్యాసకి గుణం చెప్పారు, అభ్యాసకి గుణం చెప్పే సూత్రాలు ఉన్నాయి. ఆ ము కాస్త మో అవుతుంది, పరస్మైపదిపోయి ఆత్మనేపది వచ్చి మో మోహ్యతే.
భోభూయతే, భోభూయతే అంటే పునః పునః భవతి, దేదీప్యతే అంటే పునః అధికముగా ప్రకాశించుచున్నది, మోముహ్యతి మోముహ్యతే. సో సకల మానవులు కూడా తీవ్రమైన వ్యామోహాన్ని పొందుతున్నారు. ఎందుకని? ఆత్మజ్యోతి, దాని చేత ప్రకాశింపజేయబడే బుద్ధి ఇంద్రియములు మొదలైన ప్రకాశ్యములు, అవి అనాత్మలు. ఆత్మ ప్రకాశము, అనాత్మలు ప్రకాశింపజేయబడేవి. ప్రకాశ్యము ప్రకాశకము వీటి మధ్యన తేడా తెలుసుకోవడం పెద్ద కష్టం అయిపోతుంది. అంచేతనే సకల మానవులు కూడా చాలా పెద్ద వ్యామోహాన్ని పొందుతున్నారు. ఎలాంటి వ్యామోహాన్ని పొందుతున్నారో తెలుసిన? ఈ గదిని ఏది ప్రకాశింపజేస్తుంది అంటే ఆ సిలిండర్ ప్రకాశింపజేస్తుంది అంటాడు. సిలిండర్కి ప్రకాశింపజేసేది కాదు, అది అది ప్రకాశింపజేయబడేది. కాబట్టి ప్రకాశింపజేయబడే దాని మీద ప్రకాశకత్వ ధర్మాన్ని ఆరోపిస్తాడు. ఆరోపించి ఆ సిలిండరు ట్యూబు దీని అంతని ప్రకాశింపజేస్తుంది అంటాడు. ట్యూబ్ ప్రకాశింపజేస్తుందా లేదా ట్యూబ్ లోపల లైట్ ప్రకాశింపజేస్తుందా అనే వివేకము మనిషి పెట్టుకోడు. అలాగే ఇక్కడ కూడా నామరూపగతం సర్వవ్యాపారం తత్ర అధ్యారోప్య, నామరూపములయందుండే వ్యాపారమునంతను, వ్యాపారం అంటే చలనము, తత్ర అంటే ఆత్మజ్యోతిషి, ఆత్మజ్యోతిపై అధ్యారోపణం చేస్తాడు. బుద్ధి, మీ లోపల బుద్ధి ఉంది కదా, బుద్ధి అంటే ఏమిటండి? బుద్ధి అంటే ఏమిటి? థాట్స్, థాట్స్ పోలండి, అది అలాట పెట్టండి. అంతఃకరణం అంటే ఏమిటి? థాట్స్. ఆయన నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు, కరెక్టే, బట్ ఈ సందర్భంలో అలా వద్దు. అంతఃకరణము అని తీసుకోండి. అంతఃకరణం అంటే ఏమిటి? థాట్స్. థాట్స్ అంటే ఏమిటి? థాట్కు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక విషయం ఉంటుంది, అది నామరూపాలు అవుతుంది. ఘటా థాట్, పటా థాట్. భోజనానికి కూర్చున్నారు, ఇది కూర, ఇది పప్పు, ఇది పెరుగు, అంటే కూర థాట్, పప్పు థాట్, పెరుగు థాట్. ఇది బాగుంది కానీ ఇది బాగులేదు, బాగుంది థాట్, బాగులేదు థాట్, అన్నీ థాట్సేగా. థాట్స్ అంటే నామరూపాలు, నామరూప. కాబట్టి వ్యవహారం అంటే థాట్స్, థాట్స్ అంటే నామరూపాలు. కాబట్టి సర్వ వ్యవహారము నామరూపాత్మకంగా ఉంటుంది. ఇది ప్రకాశింపజేయబడే అంతఃకరణమునందు ఉంటుంది. దీన్ని తీసుకువెళ్ళి ఆత్మ మీద ఆరోపిస్తాడు. అవునా అండి? నామరూపగతం సర్వవ్యాపారం తత్ర ఆత్మజ్యోతిషి అధ్యారోప్య, ఒక ఆరోపం. రెండవది, జ్యోతిర్ధర్మంచ నామరూపయోహో. నామరూపయోహం అంటే సప్తమి ద్వివచనం. ప్రకాశించే ధర్మము అంతఃకరణమునందు ఆరోపిస్తాడు. నామరూపాత్మకమైన అంతఃకరణమునందు ప్రకాశించే ధర్మమును ఆరోపిస్తాడు. లేకపోతే దేహము, దేహమునందు ఆరోపిస్తాడు. వాడు ఎంత బాగా వాడు మెరిసిపోతున్నాడండి అంటాడు. అంటే దేహం మెరిసిపోతుందని అభిప్రాయం. మెరిసిపోవడం దేని ధర్మం? ఆత్మ యొక్క ధర్మం. దాన్ని దేహానికి ఆరోపిస్తాడు. నామరూపముల యొక్క వ్యవహారము, వ్యవహారము దేని ధర్మము? నామరూపముల యొక్క ధర్మం. దానిని ఆత్మయందు ఆరోపిస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు ఆత్మ చైతన్యము యొక్క అనుగ్రహం చేత మనస్సు సంకల్పించి పనులను చేస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు కర్త అయింది, ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం మనస్సు మీద పడింది. కాబట్టి మనస్సు ఎన్నుండే కర్తృత్వాన్ని ఆత్మ మీద ఆరోపిస్తాడు. ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంటుంది కానీ మనస్సు అన్నింటినీ తెలుసుకుంటుంది అంటాడు. మనహి దేవత, మనహి సబ్ కుచ్. విన్నారా ఎప్పుడైనా పాట? మనహి సబ్ కుచ్ అంటాడు. మనహి దేవత కదా, ఆత్మదేవత. సబ్ కుచ్ మన్ను కాదు, ఆత్మ సబ్ కుచ్. కాబట్టి ఆత్మధర్మాన్ని వరస్సు మీద వేస్తాడు. మనస్సు కర్తాభోక్త అయితే దాన్ని తీసుకువెళ్ళి ఆత్మ మీద వేస్తాడు. ఇక నామరూపేచ ఆత్మజ్యోతిషి, ఆత్మజ్యోతికి నామరూపాలు ఉండవు. నామరూపముల చేత వ్యవహారం వేస్తాడు, ఆత్మజ్యోతికి నామరూపాలు ఉండవు. వీడు ఏవో పేరు పెట్టుకుంటాడు, ఆ పేరు తీసుకెళ్ళి ఆత్మ మీద వేస్తాడు.
మా వంశం నిలబడాలని అంటాడు. ఎవరి వంశము? నా వంశము. నా నేనంటే ఎవరు? ఆత్మ. ఆత్మకి వంశం ఉంటుందా? చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందను. కాబట్టి నా ఆత్మజ్యోతి మీద వంశము, కులము, వర్గము, ప్రాంతము, మతము మొదలైనటువంటి నామరూపములనన్నిటినీ ఆరోపిస్తాడు. ఎంత ఆరోపం, అటు నుంచి ఇటు ఆరోపం, ఇటు నుంచి అటు ఆరోపము. నేను చెప్పాను కదా, ఒక ఆయన నాకు ఫోన్ చేసి నేను హార్ట్ పేషెంట్నండి అన్నారు. నేను అన్నాను మీరు కాదండి, మీరు అధ్యారోపణ చేస్తున్నారు అని నేను చెప్పా. ఎలాగండి అధ్యారోపము అని ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. మరి నేనేం చేయను? ఎందుకంటే ఆయన ఏదో ఒక పర్పస్ కోసం ఫోన్ చేస్తే నేను దాన్ని ఇంకో దారి పట్టించడం ఇష్టం లేక సరే కానీ అని. అంటే మానవులు అలా అధ్యారోపణ చేసుకుంటారు. కాబట్టి ఏమనాలి, నేను హార్ట్ పేషెంట్ నుండి అనకూడదు. దెర్ ఈజ్ ఏ హార్ట్ కండిషన్ అనాలి. అప్పుడు సమస్య లేదు. ఎందుకంటే మనందరికీ ఎలాగో ఇండియన్స్ అందరికీ ఉంది హార్ట్ కండిషన్. ఇండియన్స్ అందరికీ ఉందండి. ఈ మాట నాకు అమెరికాలో చెప్పారు. నేనేమండి, నేను రోజు తిండి చాలా జాగ్రత్తగా తింటున్నాను, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు ఈ కొలెస్టరాల్ ఏమిటండి? కొలెస్టరాల్ అంటే హార్ట్ రిలేటెడ్ ఏది అంటే కాదండి, మీరు చింత చేయకండి స్వామీజీ, అందరికీ ఇండియన్స్ అందరికీ ఓ ఇండియన్స్ అందరికీ ఉంటుంది, అయితే పర్వాలేదు, దట్ ఇట్స్ ఆల్ రైట్. ఏదో ఇండియన్స్ అందరికీ ఉంటుందంటే ఇంక వాళ్ళు చేసేది ఏముంది దానికి? అలాగెందుకండి అంటే అది జెనెటిక్ అన్నది. అమెరికన్స్కి ఉండదు, ఇండియన్స్కి ఉండదు, వాళ్ళ మంచిది వాళ్ళంటే గాడ్ బ్లెస్ దెమ్, వాళ్ళు అలాగే ఉండాలి. మనం ఏదో మందో బాగా వేసుకోవచ్చు రాలేదు. కాబట్టి హార్ట్ హ్యాజ్ ఏ కండిషన్, హార్ట్ హ్యాజ్ ఏ కండిషన్ విచ్ ఇస్ ఫైన్. కాదు మందు వేయచ్చు, మందు కూడా పడేయచ్చు, ఏముంది, తగ్గితే తగ్గుతుంది లేకపోతే ఏదో ఏదేదో అవుతుంది. కానీ నేను హార్ట్ పేషెంట్ని అనే మాట తప్పు, అధ్యారూపం. కానీ మానవులు ఇలాగే అధ్యారూపం చేసుకుంటూ ఉంటారు. ఎవళ్ళు పండితులు కూడా, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా, ఏమీ తేడా ఏమీ లేదు. అలా అధ్యారూపం చేసుకుంటూ ఉంటారు. అధ్యారూపాలు ఇన్ని రకాల అధ్యారూపాలు చేసి సర్వలోకో మోహ్యతే, ఆ మోహాన్ని శంకరులు అభినయం చేసి చూపిస్తున్నారు, యాక్టింగ్ ఇట్ అవుట్. ఎలాగా? అయమాత్మ నా అయమాత్మ అని దేహాన్ని చూపించి అయమాత్మ అంటాడు. కాదురా, ఆత్మ జ్యోతి హృదయంలో ఉందంటే అబ్బాయి ఇక్కడ కాదు, ఆత్మ వైకుంఠంలో ఉందంటాడు. ఆత్మ అంటే పరమాత్మ, ఇక్కడ ఉండదు, పరమాత్మ వైకుంఠంలో ఉందంటాడు. దేహాన్ని చూపించి ఆత్మ అంటాడు. ఇది ఆత్మ అంటాడు, ఇది కాదంటాడు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించి శూన్యం విదుహు స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృషం వాదిన. అహం అని భ్రమపడుతూ ఉంటారు. అహం అంటే ఆత్మ. ఏవం ధర్మ నైవం ధర్మ, నాకు ఈ ధర్మములు కలవు, నాకు ఈ ధర్మములు లేవు. ఏ ధర్మములు ఉన్నాయి నాకు? నాకేమో పుణ్యపాపములు, సుఖ దుఃఖములు మొదలైన ధర్మములు కలవు అంటాడు. ఏవంధర్ ఆత్మయందు ఉండవు, అవి నామరూపాల్లో ఉన్నవి ఆరోపిస్తాడు. తర్వాత నైవం ధర్మ, నాకు పాపం లేదు, నేనంతా పుణ్యమే, లేకపోతే నాకు దుఃఖం లేదు, నాకంతా సుఖమే, లేకపోతే నాకు సుఖం లేదు, నాకంతా దుఃఖమే అని ఏదో అంటూ ఉంటాడు. సంథింగ్ అట్ ది అదర్. ఆత్మ ఇట్టి ధర్మములు కలదు, ఇట్టి ధర్మములు కలది కాదు అనేది చెప్తూ ఉంటాడు. అసలు ఆత్మయందు ఏ ధర్మాలు లేవు, ఆత్మయందు ఇట్టి ధర్మములు గలది అన్నప్పుడు నామరూపముల యొక్క ధర్మాలను ఆత్మ మీద పెట్టాడు. ఆత్మయందు ఈ ధర్మములు లేవు అన్నప్పుడు నామరూపాలను, బుద్ధిని, ఇంద్రియములను, వాటిని చూసి వాటి యందు ధర్మములు లేకపోవుటను ఆత్మయందు ఆరోపిస్తాడు. ఉన్నప్పుడు ఉందని ఆరోపిస్తాడు, లేనప్పుడు లేదని ఆరోపిస్తాడు. ఆయనకి పుణ్యం ఉంది, నాకు పుణ్యం లేదంటాడు. అంటే అక్కడ ఆత్మయందు పుణ్యము ఉండుట అనే ధర్మాన్ని ఆరోపించాడు, ఇక్కడ ఆత్మయందు పుణ్యము లేకుండుట అనే ధర్మాన్ని ఆరోపించాడు, లేకపోతే పుణ్యము యొక్క అభావాన్ని ఇక్కడ ఆరోపించాడు. అలా చూసుకోవాలి మనం. కర్త అకర్త, ఆత్మకర్త అంటాడు.
కాదురా దేహంలా కర్త అంటే దేహం అకర్త అంటాడు, ఆత్మకర్త అంటాడు, ఏదో చెప్తాడు. లేకపోతే ఒకప్పుడు కర్త అంటాడు, ఒకప్పుడు అకర్త అంటాడు, ఏదో అంటే అక్కడ అభిప్రాయం ఏమిటి, వాడు పని చేస్తున్నాడు అనుకోండి ఆత్మకర్త అంటాడు, ఇంకొకడు పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాడు అనుకోండి వాడిని అకర్త అంటాడు, ఆత్మకర్త అంటాడు. ఆత్మకర్తయా అకర్తయా ఏది కాదు, కర్త అనే పాయింట్తో అకర్త అని చెప్పాను తప్ప. నేను మొన్న మాట విన్నా, విన్న వెంటనే నాకు ఆనందం అనిపించింది. ఏమిటంటే టు డూ నథింగ్ అండ్ టు బీ స్టిల్ ఆర్ నాట్ ద సేమ్ థింగ్. ఏమైనా అర్థమైందా మీకు? ఏ పనిని చేయకుండుట, నిశ్చలముగా నుండుట, రెండు ఒకటి కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఏ పని చేయకుండా అంటే వాడు కర్త అయి ఉండి నేను ఏ పని చేయను అని కోపంతో ఉక్రోషంతో బిగించి కూర్చుంటాడు, కాళ్ళు చేతులు కట్టు కూర్చుంటాడు, నాట్ డూయింగ్ ఎనీథింగ్, డూయింగ్ నథింగ్, అది వేరు. నిశ్చలంగా మనస్సులో ఉండే సంకల్పాలన్నింటినీ కట్టిపెట్టి ఇన్నర్ సైలెన్స్లో ఆత్మనిష్ఠుడుగా ఉంటాడు, దట్ ఈస్ బీయింగ్, బీయింగ్ స్టిల్, అది వేరు ఇది వేరు, దే ఆర్ నాట్ ది సేమ్. మళ్ళీ చెప్తున్న వాక్యం, డూయింగ్ నథింగ్ అండ్ బీయింగ్ స్టిల్ ఆర్ నాట్ ద సేమ్. ఈ మాట ఎవళ్ళన్నారో తెలుసిన, ఎవళ్ళన్నారో నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, జాకీ షాన్ అన్నాడు. మరి అది వేదాంతం అంటే మడి కట్టుకుని మేము పుస్తకాలు చదువుతున్నాం మా దగ్గరే ఉంది అనే వాళ్ళైనా అనుకుంటే వాళ్ళు చాలా పొరపడ్డారు. అసలు వాళ్ళ దగ్గర ఉందో లేదో వాళ్ళు వెరిఫై చేసుకుంటే మంచిది. వేదాంతం ఎక్కడుందో తెలిసినా ప్రపంచం అంతా ఉంది. ఆ పేరులో ఉండకపోవచ్చు, ఆ భాషలో ఉండకపోవచ్చు, ఆ విషన్ హోల్ వరల్డ్ ఈస్ దేర్. దాంట్లో వాడు జాకీ షాన్ ఒక యంగ్ మ్యాన్కి చెప్తాడు, బీ స్టిల్ అని చెప్తాడు, ఇలా కూర్చొని బీ స్టిల్ అని చెప్తాడు. ఓ యు మీన్ డూ నథింగ్ అని అడుగుతాడు వాడు. అడిగితే నో, బీయింగ్ స్టిల్ అండ్ డూయింగ్ నథింగ్ ఆర్ నాట్ ద సేమ్ అని చెప్తాడు వాడు. వారు పెడితే వేదాంత క్లాసులో చెప్పాల్సిన మాట చెప్పేస్తున్నాడు. కాబట్టి సత్యం ఎక్కడున్నా అది శోభయేది. కాబట్టి ఆత్మకర్త ఆత్మ అకర్త ఏవేవో భ్రమలు, డూయింగ్ నథింగ్ ఆత్మకర్త, డూయింగ్ సంథింగ్ ఆత్మకర్త, రెండు తప్పే. శుద్ధ అశుద్ధ, వీడు స్నానం చేయలేదు, నాకు శుచి లేదు. వైదికులు ఉన్నారా, వాళ్ళు ఎంతసేపు శుద్ధి అశుద్ధి భయమే వాళ్ళకి. నేను వైదికుడిని చూశాను, ఆయన మడి పంచ కట్టుకుని మడి కండువా వేసుకుని ఏదో కర్మ చేస్తున్నాడు, ఏదో కర్మ శ్రద్ధగా చేసుకుంటున్నాడు. మంచివాడు ఆయన, ఏమి చెడ్డవాడు ఏం కాదు. ఈ అజ్ఞానం అనేది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని అలాంటి తేడాలు ఏం చూపించదు కాదు. కర్మ చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక కొడుకు, వాడి వయస్సు 4 ఏళ్ళు, ఇంకా ఇటు గెంతులు వేస్తూ ఆడుకుంటున్నాడు. వాడు చిన్న నిక్కర ఒకటి తొడుక్కుని ఉన్నాడు, వాళ్ళ అమ్మ వాడికి ఒక చిన్న నిక్కర తొడిగింది. ఆయన కొడుకే, ఈయన పూజ ఏదో చేసుకుంటున్నాడు. వీడు వెళ్ళి ఆయన్ని ముట్టుకున్నాడండి, ఈ పిల్లాడు వెళ్ళి. అప్పుడు ఆయన్ని చూస్తే ఏదో పెద్ద ఆపద వచ్చిన వాళ్ళగా గెంతులు, ఆ పూజను విడిచిపెట్టేశాడు. ఆ పూజ మధ్యలో ఉంది, దాన్ని పక్కన పారేశాడు. వీడినో దెబ్బ కొట్టాడు, నడ్డి మీద సరుపు చరిచాడు ఆ పిల్లాన్ని. ఆ తల్లిని 4 తిట్లు తిట్టాడు, పిల్లల్ని కంట్రోల్లో పెట్టావు నువ్వు, వాడు నన్ను ముట్టుకున్నాడని. ఏమైందయ్యా నీకంటే, ఏమవడం ఏంటండి, అశుచి అయిపోయాను కదా అంటాడు. నువ్వు అశుచి ఎప్పుడూ ఏవయ్యా, శుచిగానే ఏడిసావు కదా, స్నానం చేసేవా లేదా చేసావు, మరి శుచిగానే ఉన్నావు, అశుచి ఎప్పుడయ్యావు అంటే మీకు తెలియదు లేని. ఏమిటి తెలియదు నాకు, ది పర్సన్ ఈజ్ ఇగ్నరామస్. ఇప్పుడు నేను చెప్పిన
దృష్టాంతం ఈ ఆర్థడాక్స్ పీపుల్ అందరికీ అన్వయిస్తుంది. దే మోర్ ఆర్ లెస్ లైక్ దాట్. అరే ఏమన్నమాట అండి, శుద్ధ అశుద్ధ, ఆత్మశుద్ధము ఆత్మ అపవిత్రము, తప్పు కదండి. ఆత్మ అపవిత్రం అనే మాట అసలు అండమే పాపము. వివేకానంద స్వామి అన్నాడు, టు కాల్ యూ ఏ సిన్నర్ ఈజ్ ది వర్స్ట్ పాసిబుల్ సిన్ అన్నాడు ఆయన. ఇలాగే చెప్తూ ఉంటారు వీళ్ళు. వ్యామోహం, దేహము అశుచి, ఆత్మ మీద పెడతాడు కాబట్టి ఏదో చెప్తూ ఉంటాడు. శుద్ధ అశుద్ధ బద్ధో ముక్త, ఆత్మ బంధింపబడింది అంటాడు, ఆత్మ ముక్తిని పొందింది అంటాడు. ఆత్మ బంధము లేదు, మోక్షము లేదు ఆత్మకి. ఆత్మస్వరూపంలో బంధము లేదు, మోక్షము లేదు. నేను మాట చెప్తా, మీరు మీ హృదయం ఉరికి వినండి, మీరు మీ హృదయంలో ప్రవేశించండి. హృదయం అంటే అది పరమాత్మ యొక్క మందిరము. ఆ ద్వారం దగ్గర మీరు ప్రవేశించండి, ఆ ద్వారం తెరిచి ఉన్నది. మీరు ఆ ద్వారం లోపలికి వెళ్ళండి, అక్కడ హృదయంలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ప్రకాశాన్ని, ఆ పరమాత్మ యొక్క సన్నిధిని మీరు పూజించండి. మీరు దండం పెట్టండి ఆ పరమాత్మ యొక్క సన్నిధికి. మీకు వెంటనే ఒక అనుభవం కలగాలి. ఏమిటంటే, పూజ చేసేవాడు, పూజ చేయబడేది అనే భేదము క్రమంగా తొలగిపోతుంది. పూజా ద్రవ్యములు, పూజ చేసేవాడు, పూజ చేయబడేవాడు అనే భేదములన్నీ తొలగిపోయి ఒకే జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. మీకు ఆ అనుభవం కలిగిందా? ఏమైనా కలిగిందా? తెలిసిందా? పోనీ కలగడమో మాడమో తెలిసిందా? మెడిటేషన్. కాబట్టి మీరు ఆత్మస్వరూపంలో ప్రవేశించి వరకే భేదాలన్నీ, ఇంకొకసారి ప్రవేశించిన తర్వాత సకల భేదములు సమసిపోతాయి. అది తెలియక శుద్ధి అశుద్ధి అని, బద్ధ ముక్త అని, స్థితోగత ఆగత. ఓ మహాత్ముడు వచ్చారు. వస్తే అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నారు. అంటే ఆయన అన్నారు, న్యూయార్క్ నుంచి వస్తున్నాను అని చెప్పాడు. ఆయన న్యూయార్క్ నుంచి రాలేదు, అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చాడు. న్యూయార్క్ నుంచి వచ్చానని చెప్పాడు. పాపం భక్తులు ఏమంటారు, సరే దండం పెట్టి ఊరు అడిగిన ఆయన దండం పెట్టి ఊరుకున్నాడు, చెప్పింది సరిగ్గా చెప్పలేదు తెలుస్తుంది. ఈ లోపల ఆయన ఏదో ఆత్మవిచారం ఏదో చూస్తున్నాడు. ఇంకో భక్తుడు వచ్చాడు, వచ్చి దండం పెట్టి, స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. మాస్కో నుంచి వచ్చానని చెప్పాడు. దాంతో నేను చెప్పాను ఈ కథ ఇంతకుముందు. దాంతో ఆ ప్రశ్న అడిగిన వాడు అప్పుడు వేలముఖం వేసి కూర్చున్నాడు. అప్పుడు ఒక ఆయన లేచి అడిగాడు, ఏమండి మహాత్మ, ఒక ఆయన అడిగితేనేమో న్యూయార్క్ నుంచి వచ్చారని చెప్పారు, ఇంకొకటి అడిగితే మాస్కో నుంచి వచ్చానని చెప్పారు. మాకు అర్థం కాలేదు మీ మనసులో ఉన్న భావం ఏమిటో చెప్పి మాకు, మమ్మల్ని కృతార్థుల్ని చేయండి అని ఒక ఆయన లేచి దండం పెట్టి అడిగాడు. చూడయ్యా, రైట్ ప్రశ్నకి సరైన సమాధానం ఉంటుంది తప్ప రాంగ్ ప్రశ్నకి సరైన సమాధానం ఉండదు. ఓహో అలాగా, కరెక్టే, అదేమిటో వివరించండి. నేను రాను పోను, ఆత్మ సర్వవ్యాపకము, దేహం వస్తుంది పోతుంది, దేహం నేను అయితే కదా. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడిగాడంటే దేహమే నేననే అజ్ఞానంతో వాడు ప్రశ్న వేసాడా లేదా? అటువంటి తప్పు ప్రశ్నకి తప్పు సమాధానమే చెప్పాలి. నేను ఎక్కడి నుంచి రాలేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఆత్మస్వరూపుణ్ణి, సర్వవ్యాపకమైన పరమాత్మని అని చెప్పాడు ఆయన. అదే అది స్థిత అంటాడు ఒకడు, ఆత్మ ఒకచోటే ఉంటుంది అంటాడు. ఇంకొకడు గత, ఆత్మ స్వర్గానికి వెళ్ళింది అంటాడు. ఆగత, మళ్ళీ ఆత్మ స్వర్గం నుంచి వచ్చింది అంటాడు. ఇదంతా కూడా అజ్ఞానము. స్వర్గానికి వెళ్ళింది లింగ శరీరము, సూక్ష్మ శరీరం, ఆత్మ కాదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడి నుంచి రాదు. ఆత్మ సర్వము ఆత్మయే. అస్థి నాస్తి, ఆత్మయే ఉన్నది అని ఒకడు అంటాడు. అది స్వర్గానికి వెళ్ళింది, ఉన్న ఆత్మ స్వర్గానికి వెళ్ళింది అంటాడు. ఇంకొకటి అంటాడు, అసలు ఆత్మ లేదు, ఏం లేదు, మీరందరూ మోసపు కబుర్లు చెప్పి మా డబ్బులు కొట్టేయడం కోసం ఇలా చెప్తున్నారని మరొకడు అంటాడు. ఇప్పుడు దీంట్లో ఎవడిని, ఎవడి పక్షాన్ని ఆశ్రయించాలి? సో దేవుడు ఉన్నాడని ఒకడు వాదిస్తున్నాడు, దేవుడు లేడని ఇంకొకడు వాదిస్తున్నాడు. మీరు ఎవడి పక్షాన్ని ఆశ్రయిస్తారు?
నన్ను అడిగితే నేను ఎవళ్ళ పక్షాన్నే ఆశ్రయించను. ఎందుకంటే దేవుడు ఉన్నాడని వాడి అభిప్రాయం ఏమిటంటే దేవుడు ఎక్కడో వైకుంఠంలోనో ఎక్కడో కూర్చుని ఉన్నాడని వాడి అభిప్రాయం. ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. దేవుడు లేడని వాడు ఇంకో పిచ్చి అభిప్రాయం వాడిది. సర్వవ్యాపకమైన పరమాత్మ లేడంటాడు ఏమిటి వాడి తలకాయ. కాబట్టి అది నన్ను అడిగారు, అమెరికాలో అడిగారు, మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగారు. మేము ఏది కాదని చెప్పాను. నేను ఆస్తికులము కాదు నాస్తికులము కాదు. ఆయన కంగారు పడిపోయాడు. అయ్యి బాబోయ్ ఇదేమిటి, నాస్తికులం కాదంటే బాగానే ఉంది కానీ ఆస్తికులం కూడా కాదంటాడు ఏమిటి, మరి మీరేమిటని అడిగాడు. మేము అద్వైతులం అని చెప్పాను. వయం అద్వైతిన, మేము ఆస్తికులము కాదు నాస్తికులము కాదు. ఆస్తికులు అంటే ద్వైతులు, దేవుడు ఎక్కడున్నాడు మేము ఎక్కడున్నాము, అది ఆస్తికులు. వీ డోంట్ సే దాట్. అయితే దేవుడు లేడంటాం, అది అనం మేము. దేవుడు ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి, కాబట్టి మేము అద్వైతులము. ఈ రకంగా ఇత్యాది వికల్పై ఇలాంటి ఊహాపోహలు చేసుకుంటూ ఆత్మస్వరూపం గురించి వీళ్ళందరూ చాలా వ్యామోహమును పొందుతున్నారు. ఎందుకో తెలుసునా, ఇది అశ్వము ఇది మహిషము అని విడదీయడానికి లేదు, అలాగే ఇది ఆత్మ ఇది అనాత్మ అని విడదీయడానికి లేకుండగా అంతా కలగాపులగం అయిపోయి ఉన్నది. అతః సమానసన్, అది ఈ విధంగా ఆత్మ అన్నింటితోటి సమానమై కూర్చున్నది, సమానముగా అయినదై అక్కడికి ససమానసన్ అయిన తర్వాత ఏముంది, ఉభౌ లోకౌ అనుసంచరతి. ఉభౌ లోకౌ ప్రతిపన్న ప్రతిపత్తవ్యౌ ఇహలోక పరలోకౌ, అది రెండు లోకములను. రెండు లోకములు అంటే ఏమిటి, ఈ ఆల్రెడీ ఒక లోకాన్ని పొంది ఉన్నాడు వీడు, ఇహలోకం ప్రతిపన్న, ఇక్కడ ఏదో పుణ్యమో పాపమో చేసి పరలోకాన్ని పొందబోతున్నాడు, అది అది ప్రతిపత్తవ్య పొందదగినది. కాబట్టి ప్రతిపన్నమైన ఇహలోకము ప్రతిపత్తవ్యమైన పరలోకము ఈ రెండు లోకములను కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఇహలోకం పరలోకం అంటే వీళ్ళు ఈ వేదాంతులు ఇలాగే ఉంటారు. మీరు జాగ్రత్త అవస్థ ఇహలోకం, స్వప్నావస్థ పరలోకం. ఎందుకంటే ఇప్పుడు స్వప్నంలో నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, అక్కడ విమానం దిగి అక్కడ ఎక్కడికో వెళ్ళి ఏవో పనులు పూర్తి చేసుకుని వారం రోజులు ఉండి మళ్ళీ వాపసు వచ్చాను. ఇప్పుడు నాకు కానీ వాపసు వచ్చిన తర్వాత తెలివి వచ్చి చూస్తే ఎక్కడున్నానో అక్కడే కుక్కి మంచం మీద పడున్నాను. సో ఇప్పుడు నాకు ఇహలోకం ఏమిటంటారు, పరలోకం ఏమిటి, స్వప్నంలో చూసిన ఆస్ట్రేలియా పరలోకం. మళ్ళీ మంచం లేచిన వెంటనే జాగ్రత్త అవస్థలో ఇక్కడే పడున్నాను కదా, ఇది ఇహలోకం. ఓకే, వీడు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు, అక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవేవి చూసి ఏవో భోజనం అది చేసి ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత వాపసు వచ్చాడు. ఈ స్వప్నానికిను దానికి తేడా ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు 20 ఏళ్ల నుంచి బ్రహ్మ విద్యా కుటుంబ విరి ఇంకా ఇప్పటికీ తేడా ఉందని మీరు అనుకుంటే మీరు చదివిన మాండుక్యాన్ని ఏమనుకోవాల్సి ఉంటుంది, ఏమీ తేడా లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చానా లేదా, నేను వెళ్ళొచ్చాను కదా, అలాగే ఇంకొకటి స్వర్గానికి వెళ్ళొచ్చాడు. వాడికి స్వర్గం పరలోకం అయితే నాకు ఆస్ట్రేలియా పరలోకము, అవునా కదా. ఆస్ట్రేలియా సంస్కారం ఉండడం చేత ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాను. వైదికుడికి స్వర్గ సంస్కారమే ఉంటుంది, ఇంకే సంస్కారం ఉండదు. వైదికుడు పల్లెటూళ్ళలో పడి ఉంటాడు, ఇంకెక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. వాడికి ఇహలోకం అదే, కూపస్థ మండూకం అంటాడు స్వామి వివేకానంద. వాడి ఇహలోకం అదే, వాడికి ఎంతసేపు జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత, జ్యోతిష్టోమం చేయడం స్వర్గం కోసం ఎదురు చూడడం. ఓకే, అప్పుడప్పుడు ఈ సంస్కారం ముదిరి అప్పుడప్పుడు స్వర్గానికి వెళ్ళొస్తూ ఉంటాడు, అదే పరలోకం. అలా కాదండి, నిజంగా వెళ్ళే నిజంగా వెళ్ళినా స్వప్నమేరా బాబు, అది నిజంగా వెళ్ళింది కూడా స్వప్నమే. కనుక ఇహలోక పరలోకములు ఉభౌ లోకం అంటే మీరు పురాణంలో చెప్పిన ఇహలోక పరలోకములు మీరు చెప్పుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. అయితే మేం చెప్పే జాగ్రత్త స్వప్నావస్థల కంటే పెద్ద క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఏమీ లేదు ఇహలోక పరలోకములకు. ఓకే,
అంచేతనే ఇక్కడ ముఖ్యంగా జ్యోతిర్బ్రాహ్మణంలో ఇహలోక పరలోకములను జాగ్రత్త స్వప్నములను కలగాపులగం చేసి మంత్రాలు ఉంటాయి. అంచేతనే ఇది జటిలము. ఆ జటిలతని కొంత నేను తగ్గించి మీకు తేలికయ్యే విధంగా మీకు అక్కడ నేను సమర్పిస్తూ ఉన్నాను. ఉపాత్త దేహేంద్రియాది సంఘాత త్యాగాన్యోపాదాన సంతాన ప్రబంధశత సన్నిపాతై. అనుక్రమేణ సంచరతి. ఇప్పుడు ఇహలోక పరలోకములను సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఇహలోకంలో వీడేమిటి? ఏదో పురుషుడు, వైదికుడు, కర్మ చేశాడు, ఏదో దేహము, దాని చుట్టూ సమాచారము, బోళ్ళంత వ్యవహారము, ఇది ఇహలోకం. పరలోకానికి వెళ్ళేంటి? ఇదంతా విడిచిపెడితే కానీ పరలోకానికి వెళ్ళడం కుదరదు. ఇదంతా విడిచిపెట్టి పరలోకంలోకి వెళ్ళి అక్కడో దేహాన్ని సంపాదించి అక్కడ రంభాజ్యప సరస్సులతో ఏదో డ్యాన్స్ ప్రోగ్రాంలో అవి చూసి ఎంజాయ్ చేసి అది పూర్తి చేశాడు. అదంతా వదిలిపెడితే కానీ మళ్ళీ ఇహలోకానికి రావడం కుదరదు. కాబట్టి ఇహలోకం అంటే ఏమిటి? ఉపాత్త దేహేంద్రియాది సంఘాత అంటే ఒక దేహము ఇంద్రియములు మొదలైన సంఘాతమును ఆత్మభావంతో స్వీకరించడం, అది ఇహలోకమైంది. దాన్ని విదిలిపెట్టేసి త్యాగ, దాన్ని విదిలిపెట్టి అన్యోపాధి, అన్యోపాదాన మరి ఒక ఉపాధిని మళ్ళీ స్వీకరించి అది పరలోకమైంది. ఇహలోకంలో కార్యకరణ సంఘాతాన్ని పట్టుకుని ఉన్నప్పుడు ఇహలోకం, దీన్ని విడిచిపెట్టి మరొక ఉపాధిని స్వీకరిస్తే పరలోకం. ఆ ఉపాధిని విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో ఉపాధిని స్వీకరిస్తే అది ఇహలోకమైంది, ఇది పరలోకమైంది. మళ్ళీ ఈ ఉపాధిని విడిచిపెట్టి అక్కడ ఇంకొక ఉపాధిని స్వీకరిస్తే ఇది ఇహలోకము, అది పరలోకము. ఈ ప్రవాహం ఇలా సాగిపోతూ ఉంటుంది. సంతాన, సంతానం అంటే పిల్లలు పుట్టడం అని కాదు, ప్రవాహం అని అర్థం. ఆ ప్రవాహం అలా పోతూ ఉంటుంది. ఏమండి ఈ సంతానములో, ఈ ప్రవాహంలో ఎన్ని వందల ఇహలోకాలు పరలోకాలు ఉంటాయి? వందలాది ఇహలోకాలని పరలోకాలని సృష్టించి వీడి నెత్తి మీద పారేస్తూ ఉంటుంది. అది అజ్ఞానం. నేను అక్కడ పదాలకి నాకు తోచిన అర్థం చెప్పాను. వాటిని నిష్కర్షగా అర్థం తెలుసుకోవాలంటే మీరు పుస్తకం చూడాలి. ఆ సమాసం ఎలా ఉందో గమనించారు? ఆ సమాసం ఇహలోక ఉపాత్త దేహేంద్రియాది సంఘాత త్యాగాన్యోపాదాన సంతాన ప్రబంధశత సన్నిపాతై అన్నదానికి తెలుగు, ఇప్పుడు తెలుగు చెప్తున్నా, ఆత్మ నిరంతరముగా స్వీకరించిన, నిరంతరముగా అంటే సంతాన అని అర్థం, స్వీకరించిన అంటే ఉపాత్త దేహేంద్రియ సంఘాతమును విడిచిపెట్టి ఇంకో దానిని స్వీకరించి వందలాది సంబంధములలో పడుచున్నది. సన్నిపాతం అంటే వెళ్ళి పడ్డాం. దేంట్లోనూ ప్రబంధములు, ప్రబంధములలో పడ్డాం. వచ్చి ఇక్కడ ఒక ఉపాధిని స్వీకరించాడు అనుకోండి, వీడు పుట్టగానే పుట్టి పెరుగుతాడు. ఇదంతా ఒక పెద్ద స్వప్నం. పుట్టి పెరుగుతాడు. పెరిగేప్పటికి ఎవరు ఉంటారు? తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు అందరూ ఉంటారు. ఇంటికి పెద్ద కొడుకు అనుకోండి, సపోజు తండ్రి గారి బాధ్యతలన్నీ వాడివే, తల్లి గారి బరువు బాధ్యతలన్నీ వాడివే, తమ్ముళ్ళ చదువు వాడుకోవాలి, వాళ్ళు చదువుకోరు, వీడు గిలగిల్లాడిపోవడమే తప్ప వాళ్ళేం చదువుకోరు. చెల్లెళ్ళ చదువు వీడి బెంగే, వాళ్ళేం చదువుకోరు. వాళ్ళ పెళ్ళిళ్ళు వీడి బెంగే. ఎన్ని కష్టాల్లో పడ్డాడండి. ఒక ఉపాధిని స్వీకరించిన పాపానికి ఎన్ని ఇబ్బందుల్లో పడ్డాడు. ఇది విడిచిపెట్టాడు, విడిచిపెట్టి స్వర్గానికి చేరాడు. చేరితే మళ్ళీ అక్కడ ఇంకో ఉపాధిని స్వీకరించాడు. అక్కడ ఇంకెన్నెన్నో సంబంధాల్లో పడతాడు. ఆ సంబంధాల్లో కొన్ని సుఖాన్ని, కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి. ఆ సుఖాలను ఎంజాయ్ చేస్తూ, గంతులు వేస్తూ, ఆ దుఃఖాలతో సతమతమవుతూ ఉంటాడు. అది అయిపోయిందనుకునే లోపల అది విడిచిపెట్టి ఇక్కడికి వస్తాడు. ఈ రకంగా వీడు ఉభౌలోకం సంచరతి, ఇహలోక పరలోకములను జాగ్రత్త స్వప్నములను సంచారం చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందువల్ల వచ్చిందో తెలుసిన? ఆత్మ ఆత్మగా ఉంటే ఏదీ లేదు, సమాన సన్ వల్ల వచ్చింది. ససమాన సన్ ఉభౌలోకవు అనుసంచరతి. ఆ సమాన సన్ కాకపోతే
ఈ రకమైనటువంటి ఈ సంతానము ఈ ప్రవాహము ఉండేది కాదు. అనుక్రమేణ సంచరతి. అను అనే పదానికి పశ్చాత్తన ఒక అర్థము, క్రమేణ అని ఇంకో అర్థము ఉందని నేను ఎక్కడో చెప్పాను ఓ పాఠంలో. ఇగో ఇక్కడ శంకరులు క్రమేణ అర్థం చెప్పారుగా, క్రమముగా అంటే ఇహలోకం నుంచి పరలోకం, పరలోకం నుంచి ఇహలోకం, ఇహలోకం నుంచి పరలోకం, పరలోకం నుంచి ఇహలోకం, జాగ్రత్త నుండి స్వప్నం, స్వప్నం నుంచి జాగ్రత్త, మధ్యలో నిద్ర ఉంటుంది. నిద్ర గురించి మీరు చింత చేయకండి, నిద్రలో ఉపాధిలో మీద ఉండవు, ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. ఈ విధంగా మనుషులు ఈ బతుకున్నంతకాలము జాగ్రత్త స్వప్నం, జాగ్రత్త సత్యం అనుకుంటాడు, స్వప్నం మిథ్యని అనుకో, అది కూడా మిథ్య అనుకోడు. స్వప్నంలో దేవుడు కనబడ్డాడు అంటాడు. ఓకే కనబడి ఏం చెప్పాడు రా అంటే రాతి దేవాలయం కట్టిందామని చెప్పాడు. అయిపోయింది వీడి పని. ఇప్పుడు బండరాళ్ళన్నీ పోగేసి ఏం దేవాలయం కట్టిస్తాడు, ఎక్కడ కట్టిస్తాడు? ముందు ల్యాండ్ ఎవరైనా డొనేట్ చేయాలి కాబట్టి వీడు అనౌన్స్ చేస్తాడు, నేను నాకు దేవుడు స్వప్నంలో కనపడి రాతి దేవాలయం కట్టించమన్నాడు అని దానికి ఒక సెంటిమెంట్ పెడతాడు. ఏమని, పాపం దేవుడు ఎండకి ఎండిపోతున్నాడు, వానకి తడిసిపోతున్నాడు, ధూపదీప నైవేద్యాలు లేకుండా చీకట్లో పడున్నాడు అని దేవుడికి, జ్యోతిస్వరూపుడికి ధూపదీప నైవేద్యాలు లేకుండా చీకట్లో పడున్నాడు. సకల ప్రాణుల హృదయంలో ఆత్మరూపంగా ఉండి వైశ్వానరాజ్ని రూపంగా ఉండి సకల ప్రాణుల తిండిని ఆయనే తింటున్నాడు. సోగ్ర భోగ్ విభజన్ తిష్టన్నాహారమజర కవి, ఆయన కవి సర్వజ్ఞ, అజరహ ముసలితనం లేదు ఆయనకి. అగ్రభుక్, ఆయన ముందు తింటే మనం తింటాం, ఆయన అగ్ని రూపంగా ఉండి ముందు తింటాడు అప్పుడు మనం తింటాం. ఆయన నేను తిన్నాను అని మొరాయించాడు అనుకోండి, అప్పుడు మీరు తిన్న డిన్నరు పెట్టులో పెట్టినట్టు అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మొన్నటి పొద్దున్న ఏమిటో అని వాంతి చేసుకుంటే వంకాయ కూర, బీరకాయ కూర, పప్పు, అన్నం, మెతుకులు అన్నీ అక్కడ సిద్ధంగా ఎదుర్కొన్నాం. ఓ అర్ణీత సది ట్వెల్వ్ అవర్స్ క్రితం తినలేదంతా మిరపకాయ బజ్జీతో సహా ఎదురుకుండా కలబడుతూ ఉంటుంది. ఏమిటి ప్రారంభం అంటే అగ్రభుక్ తినలేదు అని అర్థం దానికి. ఆయనకి ఆకల, ఆయనకి మనం పెట్టే నైవేద్యం అవసరమా? ఏదో చెప్తాడు. కాబట్టి ఇప్పుడు రాతి దేవాలయం కట్టాలి కాబట్టి ల్యాండ్ ఎవరైనా భక్తులు ఇచ్చి ఆ దేవుని యొక్క అనుగ్రహానికి కృతార్థులు కండు అనే అనౌన్స్మెంట్. ఆమెడు ఓ భక్తులు లేచి నేను 2 కుంటల భూమిని ఇస్తున్నాను అంటాడు. ఆమె టక్కుమని ఆయన పేరు అది రికార్డు చేసుకుని ఫోటోగ్రాఫ్ తీసి అక్కడ పెడతారు ఆ ఫోటో. ఆ ల్యాండ్ తీసుకుంటాడు, ఇంకక్కడి నుంచి రాళ్ల కోసం వెతుకుతాడు, ఏదో చేస్తూ ఉంటాడు. మనుషులు ఇలాగే ఉంటారు. అంటే నేను ఈ కథంతా దేవాలయం కట్టడం అదంతా మంచిదే, దీంట్లో ఉండే సమస్య ఎక్కడ వస్తుందంటే దేవుడు కలలో కనబడి చెప్పాడన్న చోట వస్తుంది ప్రాబ్లం. ఇది ఈ అజ్ఞానం పురాణంలోకి ఎక్కుతుంది. పురాణంలోకి ఎక్కడం అంటే ఏమిటి, స్థల పురాణం అని ఉంటుంది. ఆ ఊరికో ప్రతి ఊరికి ఓ పురాణం అండి, వ్యాఘ్రేశ్వరానికి ఒక పురాణం, వక్కలంకి ఒక పురాణం, పుల్లేటిగూరుకు ఒక పురాణం, నరసాపూర్కు అన్నింటికీ ఒక్కొక్క పురాణం చొప్పున ఉంటుంది. వాటన్నింటిలోకి ఇది ఎక్కుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా కాదన్నారనుకోండి, అదిగో వ్యాసుడిని కాదంట, ఓర్ని వ్యాసుడు, ప్రతిదీ వ్యాసుడే, ఇలా తయారవుతుంది. అంటే సమాజంలో ఈ వెకిలి వెర్రితల్లలు అంటారు చూసారా, ఇలా ఉంటుంది. ధీ సాదృశ్యమేవ ఉభయలోక సంచరణ హేతు నస్వత ఇది. చూడండి, బుద్ధి, ధీ అంటే బుద్ధి, అంతఃకరణం, దానితో సమానంగా అయిపోవడం అంటే అది ఏదో వీడు అది అయిపోతాడు. ఎప్పుడైతే బుద్ధితో సమానంగా అయిపోయాడో ఇహలోకాన్ని నుంచి పరలోకానికి, పరలోకాన్ని నుంచి ఇహలోకానికి పరుగులు బుద్ధి తిరుగుతుంది. లింగ శరీరం సూక్ష్మ శరీరమే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది. దాంతో బుద్ధితో సమానమైపోవడం మూలంగా ఆత్మ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది అని
తర్వాత జాగ్రత్త అవస్థ దేనికి? బుద్ధికి, ఆత్మకు కాదు. స్వప్నావస్థ దేనికి? బుద్ధికి, ఆత్మకి కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? బుద్ధికి ఆత్మకి తేడా లేదు, సమానమై కూర్చున్నాయి. కాబట్టి అటువంటి సాదృశ్యము అంటే సామాన్యము, అటువంటి సమానత్వం చేత బుద్ధితో సమానంగా ఇది అయిపోయింది కనుక బుద్ధి యొక్క లోకము ఆత్మకు లోకమైనది, బుద్ధి యొక్క అవస్థ ఆత్మకు అవస్థ అయినది. ఈ కారణంగా ససమానస్సన్నుభవ లోకవు అనుసంచరతి అని చెప్పడమైనది. అక్కడికి ఆ మంత్రం పూర్తయింది. తర్వాత మంత్రం ధ్యాయతివా, చాలా ఇంపార్టెంట్ మంత్రం అది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య